ఆర్ రామారావు గారు మరియు చంద్రమోహన్ దాస్ గారు ఒక సాంప్రదాయ కూచిపూడి మరియు భరతనాట్యం ఆ కూచిపూడి భరతనాట్యంతో మనం కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఈ వాళ్ళు రెండు కార్యక్రమాలు చేశాక ఒక ఐదుగురు లేదా ఆరుగురిని మనం పరిచయం మా క్లాస్మేట్స్ని పరిచయ కార్యక్రమం ఉండేది తర్వాత అంటే 83-86 బ్యాచ్ ఈ క్లాస్మేట్స్ యొక్క అపూర్వ కలయిక కేవలం గురి సత్కారం కోసమే నేను గురి సత్కారం అన్నప్పుడే అప్పటికోట అది మనం ఇచ్చేవాళ్ళ గౌరవం గురువుకి అంచేత అది చాలా హైలైట్ ప్రోగ్రాము ఆ గురి సత్కారం అనంతరం గ్రూప్ ఫోటో ఉంటుంది గ్రూప్ ఫోటోలో ఇప్పటికీ 30 మంది క్లాస్మేట్స్ వచ్చారు ఇంకొక నేను ఈ గురి సత్కారం అయ్యేటప్పటికీ ఇంకొక 17 మంది అదో నారాయణ మనోజ్ గారు వచ్చారు అవి అందరూ లేచి వందనం చెప్పాలి అందరూ స్టాండింగ్ చప్పుడు పట్టాలి కార్యక్రమం సాక్షి చేద్దామా మన అదే సింపుల్ ఇంకా అంతకన్నా కడతాను ఆరు 5 మంది కూడా వేసి రావాల్సిందిగా కోరుతున్నాను వీళ్ళిద్దరూ మనోరమ గారిని తీసుకురావాల్సిందిగా మళ్ళీ కోరిక తీసుకున్నాను పోతుపోతు విజయలక్ష్మి గారు అలాగే పచ్చిపుచ్చి విజయదేవ్ గారు ఇద్దరు ఒకసారి ముందుకు రావాలి వాళ్ళిద్దరూ మనోరమ విజయలక్ష్మి గారు అగరబత్తి తమలపల్లి చేస్తున్నారు అందరూ వేసి పెట్టుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఒక్కసారి ఎందుకంటే మనం ముందు నమస్కరించుకోవాలి నిల్చోడు అంటే నమస్కారం పెట్టారు అందరూ అందరూ సరసిద్ధి నమస్కారం పెట్టారు ఆ నమస్కారం తర్వాత అలాగే వీళ్ళు ముగ్గురు మా లెక్చరర్స్ చెప్పారు మన పట్టవ రామారావు గారిని మా దాస్ గారిని చంద్రమోహన్ దాస్ గారిని ఐదుగురు Shri Ram Hari Krishna Shri Ram Hari Krishna Shri Ram Hari Krishna
ఆ రామ మన ప్రసాదం ఉంటాడు గుళ్ళు ఇల్లు ఉంది
ఇలా వీరిద్దరి వల్ల మనం 75 మందిని
ஜாரை தரிசி அப்போ தலையை கறி ఈ అప్పుల కలయికని మనందరం విజయవంతం చేయాలని మళ్ళీ కోరుకుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కార్యక్రమం అంతా కూడా మా ఆలయ సాధనార్థం అంటే ఆయన కూడా జస్ట్ రెండు విషయాలు మాట్లాడేసి మిగతా కార్యక్రమం ముందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే సార్ ఇక్కడికి వచ్చేసిన 53 MP గారు స్టూడెంట్స్ నా సోదర సోదరులందరికీ అలాగే టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆర్ఎస్ హర్నాథ్, ఎక్కువ రఘుమండ హరి అని చెప్పేసి అంటారు. వెల్కమ్ హౌస్. నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఫైనల్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఒక 34 ఇయర్స్ సర్వీస్ రెండర్ చేశాను. ఇంకా 4.5 ఇయర్స్ సర్వీస్ ఉంది. సరే పరిచయ కార్యక్రమాలు అన్నీ కూడా మనం మాట్లాడుకుంటారు. ప్రధానంగా ఇవాళ ఎవరైన టైము ఊరదాకా మన కార్యక్రమాలు 5 అవర్స్ ఉంది. మనకి 5 అవర్స్లో ఒక 1 అవర్ మట్టి మనకి 45 మినిట్స్ లంచ్ బ్రేక్ ఉంటుంది. మిగతా ఈ 4.5 అవర్స్ కూడా మనందరం కూడా ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రాము, తర్వాత పరిచయ కార్యక్రమాలు, మన అనుభవాలు, గురువులతోకి సత్కారం, అట్లాగే మంచి ఆర్కెస్ట్రా, నా సొంతూరు ఏలూరు నుంచి ఆర్కెస్ట్రాను తీసుకొచ్చాను. మంచి యాంకర్స్ ఉన్నారు మనతోటి. ధూమ్ ధామ్ ఆటపాట అన్నీ కూడా స్టెప్స్ గిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా నేర్పిస్తారు. ఈ 5 అవర్స్ని కూడా ప్రతి వాళ్ళు కూడా 100% సద్వినియోగం చేసుకోండి. ఇది మన ఎందుకంటే ఆఫ్టర్ 37 ఇయర్స్, 83లో మనం డిగ్రీలో జాయిన్ అయినప్పుడు మన ఏజ్ అంతా కూడా జస్ట్ 18 ఇయర్స్, 17 కంప్లీట్ అయ్యి ఇంటర్ పాస్ అయ్యి 18లోకి వచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ అందరూ కూడా నాకు తెలుసుగా 57 క్రాక్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ 56, 57 క్రాక్ చేసిన ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది. ఇందులో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి తాతలు నాన్నమ్మలు అమ్మమ్మలు అందరూ కూడా అయిపోయిన వాళ్ళు, అందులో నేను కూడా తాత అయినే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ందరికీ కూడా హంబుల్ రిక్వెస్ట్, ప్రతి సెకండ్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి అనుభవాన్ని మనం ఒక మెమరబుల్గా ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహిస్తానికి మీ అందరి సహకారం కూడా చాలా ముఖ్యం. మనకి ఇక్కడ వాటర్ ప్రావిజన్స్ ఉన్నాయి, మీకు టాయిలెట్స్ ప్రావిజన్స్ ఉన్నాయి, లంచ్ కింద అవుతుంది, మళ్ళీ పైకి స్నాక్స్ వస్తాయి. మీరు ఎవరు కూడా కింద కలవాల్సిన అవసరం లేకుండా మీకు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసాం. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలంటే మీ అందరి సహకారం ముఖ్యం. అట్లాగే కూడా ఆర్కెస్ట్రా బుజ్జి వాళ్ళ టీమ్కి, ఆ బాబు అయితే, ఆ యాంకర్ బాబు అయితే మా పెద్ద బాబుకి చిన్న బాబుకి కూడా సంగీతం చేయించింది. గ్రీన్ సిటీలో మా గుర్తుందా, ఆ గ్రీన్ సిటీలో మా ఫ్యామిలీ కూడా మీకు అందరికి కూడా బాగా పరిచయం. కాబట్టి కేక్ కటింగ్ తోటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాలి. అవకాశం ఉన్న వాళ్ళని స్టేజ్ మీదకి పిలుస్తాం, అవకాశం లేని వాళ్ళు పిలవం, పిలవలేని వాళ్ళు చిన్నవాళ్ళు కాదు పైకి వచ్చి. ఎస్ సార్, ఎన్ వెంకటేశ్వరరావు గారు అండ్ అలాగే మనోరమ్మ గారు. సో మరి ఇప్పుడు చక్కనైన ఈ 40 ఇయర్స్ వినిపించాలి చప్పట్లు సౌండ్ హుషారుగా. ప్రతి ఒక్కరికి స్వాగతం, స్వాగతం మరొకసారి అండ్ అలాగే స్పెషల్ గా మరి థ్యాంక్స్ తెలియజేస్తున్నామండి. సో ఇక్కడ మన 40 ఇయర్స్ సెలబ్రేషన్ కేక్ కటింగ్ అయితే జరిగింది. సో ఈ కేక్ ని అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మరి మీ దగ్గరికి. అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మరి బ్యూటిఫుల్ గా మా బాయ్స్ మెలడీ ఆర్కెస్ట్రా ఈవెంట్స్ ఏలూరు వారు రెడీగా ఉన్నారు. సో మీకు నచ్చి మీకు మెచ్చే పాటలన్నీ పాడడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము. సో అలాగే మాతో పాటు డాన్సులు చేయడానికి మీరు అందరూ కూడా రెడీగా ఉండాలి. మేడం చూడు డాన్సర్కి నాలుగు ఎలా బయటకు తీసుకొస్తున్నారు, చేయాలి మరి ఈరోజు బిజీగా ఉంటాం కదా. సో ఈరోజు ఫుల్గా డాన్స్ చేసి ఎంజాయ్ చేయాలి అందరం కూడా. అలాగే ఈ గెట్ టుగెదర్కి కారణమే श्री कृष्ण राजं भजे
మేడం బాగా నచ్చింది ఆ సాంగ్ నచ్చింది అందరికి థ్యాంక్ యూ మేడం అందరికి నేను మీ చప్పటి సౌండ్ తోనే రైట్ థ్యాంక్ యూ अंदयु नीवे हरि कुंडली
ఎందుకంటే
అది చదివాక మీరే మన లెక్చరర్ ఏమి చెప్పాలి అది అలాంటివి మనకి మంచిది ఉండాలని బహుకేరణిగా ఆవిడ మనకి తీసుకొచ్చారు. అదొక మెయిన్ కార్యక్రమం. ఇప్పుడు నా దగ్గరికి ఒక్కసారి మా క్లాస్మేట్ రమణి రమణికి వచ్చిన ఆ అపూర్వ కలయికలో ప్రస్తుతానికి మాకు 35 మంది ఈ అటెండెన్స్లో పేర్లు అమర్చున్నాయి. అంచేత ఇంకా కావలసిన వాళ్ళు ఉన్నారు. ఈ లోపుగా వాళ్ళ పరిచయాన్ని మా గురువులు కొంచెం మరి పెద్దవారు కదా అందుకని వాళ్ళకు కూడా పరిచయం చేయాలి. కాబట్టి ముందుగా మేము ఒక 10 మంది పరిచయం చేశాక ఆ కార్యక్రమాన్ని చేస్తాం. కొంచెం వినోదాన్ని విరామంగా భావిస్తూ కాసేపు మొట్టమొదటిగా కామన మునిస్వామిని వచ్చి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అని ప్రార్థించగలం. మునిస్వామి చెప్పకుండా కామన మునిస్వామి ఇక్కడ గురువులు ఉన్నారు. అలాగే నాతో పాటు చదువుకున్న విద్యార్థులు విద్యార్థినులు చక్కగా అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఇది నా ఫ్యామిలీ, నా భార్య, నాకు బాబు, మా పాప. నేను నా జీవితాన్ని 0 స్థాయి నుంచే ప్రారంభించాను. మాకు ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నేనే కష్టపడి ఈ తణుకుపట్నంలో డిగ్రీ చదువుకున్నప్పుడు న్యూస్ పేపర్ వేసేవాడిని. న్యూస్ పేపర్ వేసుకుంటూ డిగ్రీ చదువుకున్నాను. అలాగా సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనేవాడిని. కష్టం అంటే ఏంటో నాకు తెలుసుండేది. నా తోటి విద్యార్థులకి సహకారం చేస్తూ గురువుల యొక్క సహకారంతో నేను క్లాస్లో క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉంటూ ఎన్ఎస్ఎస్సీలో సోషల్ వర్క్ చేస్తూ నాకు నా తల్లిదండ్రులు నా గురువులు ఇచ్చిన క్రమశిక్షణతో ఇవాళ నా చిన్న ఫ్యామిలీ ఇది ఒక బాబు కొడుకుతో ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడంటే ఒక లాయర్గా తణుకుపట్నంలో లాయర్గా చేస్తూ సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ప్రజాసేవ చేస్తూ నాకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇదంతా కూడా మీ అందరి నా తోటి నా యొక్క ఫ్రెండ్స్ నా చదువుకున్న వాళ్ళు ఇచ్చిన నాకు ఆదరణ ఆ రోజు. ఇలాగే నా గురువులు ఇచ్చిన ఆశీస్సులని తణుకు ఎస్ఎంఈ గవర్నమెంట్ కాలేజీ హాస్టల్ సెక్రటరీగా చేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని పూరి విద్యార్థుల్ని హాస్టల్లో చేర్చుకోవడానికి మా చంద్రమౌళి దాస్ గారు ఆయన సహకారం అన్నమాట. ఏమి మున్స్వామి మనకి గ్రాంట్లు రావు, వీళ్ళందరినీ మన స్టూడెంట్ మనం హాస్టల్లో జాయిన్ చేసుకుంటే ఎలాగంటే సార్ రాకపోతే ఏం చేయాలో తర్వాత ఆలోచిందామని మేము చెప్పి ఆ విధంగా ఆయన కన్విన్స్ చేసేటప్పుడు ఆ వార్డెన్గా ఇవాళ ఆయన మా ముందు వచ్చి నిలబడ్డాడంటే ఇవాళ నేను ఆయన ముందు మేము మాట్లాడతానంటే చాలా వాళ్ళు ఇచ్చిన పీచిది. మనోరమ్ గారు ఆవిడ పొలిటికల్ సైన్స్లో చెప్తా ఉంటే మనం ఈ రాజకీయాలంటే ఎలా ఉంటుందా, ఈ రాజకీయాల్లో ప్రజలకు ఈ విధంగా సేవ చేయాలని ఆవిడ ఇచ్చిన తగ్గితో ఇవాళ నేను ఒక సోషల్ యాక్టివిటీలో పనిచేయడానికి మార్గదర్శనం. అందుకు చక్కటి ఇవాళ మంచి స్నేహితులను మంచి కుటుంబాన్ని సంపాదించుకున్న ఆస్తి ఇదే. నాకు డబ్బు కాదు, మనకు కావాల్సింది ఆప్యాయత కావాలి. ఇవాళ స్నేహమే చాలా మన బంధం. మా మిత్రుడు సాయి అడిగాడు, అరే మనం అందరం కలవాలరా 83 అంటే ఇది సాధ్యం కాదురా అనేది నేను అన్నాను. ఎందుకు సాధ్యం కాదు మేము మనం నిరూపిస్తామంటే అది నేను వెనకాల ఉన్నాను మీరు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలన్నాను. మీరు క్లాస్లో అది ఎప్పుడు క్లాస్ ప్రారంభమైన తర్వాత 4 ఫ్రెండ్స్తో వచ్చేవాడు అనమాట. అది ఇదేంట్రా ఈ క్లాస్ ఏంటి ఇదేంటి, మనం క్లాస్ సీరియస్గా వింటూ ఉంటే ఈ మధ్యలో రావడం ఏంటి అనేది. అదే స్థాయిలో ఇవాళ ఆయన రాష్ట్ర స్థాయిలో యూనియన్ నాయకుడిగా ఎదిగాడు, గొప్ప నాయకుడిగా. మేమందరం కూడా మనం అంటే ఇవాళ మీరందరం మనందరం ఫ్రెండ్స్గా చెప్పేలాగా మనం ఎదిగాం. ఇవాళ శైలజ గారు ఆవిడ డిగ్రీ చదువుకున్నప్పుడే నేను లాయర్ కావాలనేది ఆవిడ అనుకున్నది. నేను లాయర్ కావాలని ఎప్పుడు అనుకోవాలా. అలాగే పెన్షన్ కూడా రాధమ్మ గారని ఒక సీనియర్ అడ్వకేట్ ఆవిడ ఇంకా ఈరోజు ఉంది. సంధ్యా జ్యోతి అని ఆవిడ ఒక ఓల్డ్ హౌస్ నడిపిస్తూ నిర్బంది. ఆ శైలజ గారు ఆశయం అప్పుడు నేను అడ్వకేట్ రాధమ్మ గారిలాగా నేను అడ్వకేట్ కావాలని, నేను అడ్వకేట్ కావాలని అనుకోవాలా.
का अग्रिकेट शैलेश गारु इधर कोर्ट प्राक्टिस इधी आदर्श अंदव मन फ्रेंड्स अंदर मन आदर्श उड़ा मंच मंच फैमिल तो मन सामजा की मन इवाल सामजन मन के सजा की मन चेयरने चेयर ना भार्य नोदे ला चुनाव ना साई अरे ला के अल्लाईरा डिग्री अदा वाड़े दी ला कटा लायर अर्वा ना मिसेस अड़का मन की प्राक्टिस डबूल रहा मन के बैकग्राउंड ले मैं लायर अव्वाली लायर प्राक्टिस नो नोद प्लेट इलाकों कदा मरेंटे लेकिन पर्वेदी आशा नेरवे ना भार्य आशीर्वाद पड़े इवा तलूपट टू स्टेट बिल कम सेंटर इवा मत अंत आस्ते आदर्श अभी ना भार्य तोड़ पिलू बीटेक् चुना अबाई मैं अबाई और जॉब चुस्कना अम्मा एमए एमएडी इकड सीसीटीवी अल्लूमो लोकल्ल सचिवालय सटरी पिलिदूर उ ना प्लांग अंदर वालिदर इकड़े मन करोना समय में अब बाबू के बाबू पुटा पाप के अंदर आशीस ना मैं अंदर कल मरोसार धन्यवाद इधी स्थाई की प्रत्येक कृतज्ञ वाड़ मोदी ना तो वे डिग्री चुनाव तन चेयनो आ रूपा दीस्टा अभी साधे वरुक निद्रपड़ी इद्त खुशी मन अंदर कलव गोप विषय चाल आनंद मन आस्तिपास्तने मन मनस कल मन स्ने बंद कल मोसारी वे कुछ चेन फ्राक्चर अभी ना फंक्षन की एलागैना तग्चेकान नैन ड्रैव चुस्त का वे बाबू अंत पे ड्रैवर पे लेकिन अब ड्रैवर पे लेते माने चाहिए नाब संवी मुनी इंकोड़ी नूसी नाते राजमंड्रीपेस् महानि इन शक्ति श्रीनिवास अबाई मैं हरनाथ गारी इंटर दू अंदर की इंटरनेशनल रिलेशन्स मनोरम गार सुजात गारेवार अर्थंसकोनी मट्टपुर की महाव्यक्ति ईवास सो ना तरफ वासुदेस्ट वासु इपड़े मम्मी कल लेकिन समाधान चपमान को नैन 86 नीचे तनपन चलिए विजयवाड़ी अंत सैटल नैन इंडिया फारे बैंक सर्वीस लाइक सिटी बैंक हेचएसबीसी स्टैंडर्ड चार्टर्ड बैंक राष्ट्र बैंक इवन इंडिया फारे बैंक वाट की ब्रांचेस उन्न चोट ना आफीस ना मनुष्य वाल सर्वीस प्रोवैड दाने को ऐक्टिविटी अटा ना 120 लोकेशन सर्वीस 1000 मेंबर्स वर्क ना विजयवाड़ी करियर बॉय लाइफ स्टार्ट अब 1000 रूपये ना सैलरी उपड़ी नैन 1000 मेंबर्स सैलरी अंदर ना फील ना लाइफ लीड अच्छे साई फोन ना चला ट्रई चना नैन विजयवाड़ी तरह लाइफ अंत कुछ अप्स एंड डाउन्स वाल కన్సల్టేషన్ చేయలేక మీ అందరికీ దూరంగా ఉన్నాను ఈ రూపంలో మీ అందరికీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ ఇక్కడ కలిసి తణుకులో నేను 3 ఇయర్స్ ఉన్నాను ఫాదర్కి డిస్ట్రో చేసుకున్నప్పుడు నేను అక్కడ రైల్వే స్టేషన్ జెంటల్మ్యాన్ అని అందరూ
అద్దెకుండి వాళ్ళు ఉన్నాడు నేను. తర్వాత ఇప్పుడు నాకు ఒక్క సన్ను ఉన్నాడండి, అప్పుడు బెంగళూరులో ఉండటం వల్ల వాళ్ళు రాలేదారు సన్ను. ఆయన బీబీఏ చేశాడు ఫ్రాన్స్లో, నో అతను జాబ్ కోసం ట్రై చేస్తున్నాము, త్వరలో జాబ్లో పెడతారు అతను. సాయిదే నా నెంబర్ ఉంటుంది, విజయవాడలో ఎప్పుడు ఎవరికి ఏది కావాల్సిన, రైల్వే స్టేషన్కి ఏదైనా కావాల్సినా కూడా నాకు చెప్పచ్చు, ఫుడ్ కానీ ఏదైనా పంపిస్తాను. ఇట్స్ మై హాబీ. నా నేటివ్ ఆఫ్ కాకినాడ అండి, ఈస్ట్ గోదావరి. ఇప్పుడు కూడా విజయవాడ నాకు నేర్పిస్తారు, హాయ్ హాయ్ అంటుంటారు నేను మా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పుట్టింది కాకినాడలో, పెరిగింది మన జిల్లాలో, అదే కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా వీఆర్ టచింగ్ 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్, బట్ మా కల్చర్ అందరినీ కాపాడుతాను. కొంతమంది అంటారు ఈజ్ రిప్రజెంటింగ్ ఈస్ట్ గోదావరి ఇన్ విజయవాడ అని చెప్తారు, బికాస్ అక్కడ కొంచెం మనుషులు కొంచెం స్పీడ్గా ఉంటారు, మనం కొంచెం స్మూత్గా గౌరవం ఇవన్నీ నేను చాలా ఎక్కువ వాల్యూ చేసుకుంటానండి. దానివల్ల మనల్ని అలాంటి ఉంటారు, ఈస్ట్ గోదావరి రిప్రజెంటేటివ్ మా వాసు విజయవాడ అని చెప్తుంటారు. చాలా సంతోషంగా ఉందండి, సాయికి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చాలా ఇంత ఎఫర్ట్ పెట్టి మనందరం ఇలా కలుసుకునేలా చేసి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు హరిగారికి, మునిస్వామికి, అదర్ టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. వీలైనంత త్వరలో మళ్ళా ఎప్పుడు వీలైతే అప్పుడు మనం కలిసి ఏర్పాట్లు చేయమని, ఒకసారి విజయవాడ ఏర్పాటు చేయమని మనందరం విజయం, మీరు అందరూ విజయవాడ వస్తారని ఏర్పాట్లు చేసి ఇలా సక్సెస్ చేద్దామని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామండి. థ్యాంక్ యూ ఆలోచన. ఒకసారి తెలియజేస్తూ ఈ యొక్క ఈ క్రాస్మేట్స్ పరిచయాల్లో మా తదుపరి మహిళ, ఆ మహిళ చేయూతూ ఉంటేనే ఏ కార్యక్రమం అయినా ముందుకు వెళ్తుంది అనే నమ్మకం. అందుకని ఈ తణుకులో మనకి ఇక్కడ స్పాంపరేట్ చేసేవాళ్ళు ఎవరున్నారు అని ఆలోచించాం. ఆలోచించగానే మాకు మేస్టర్ గారు చెప్పగల అబ్బులు, ఆ అబ్బులు గారు ఒక ఆమెని సైజ్ చేశాడు. మనం వెళ్ళి చెప్తేది కానీ విన్నది మోనయ్యా, నువ్వు పని చేయి, నువ్వు ఆవిడ నెంబర్ ఇయ్యి, ఆవిడ మాట వింటే మన కార్యక్రమం దిగ్గిజం అయిపోయినట్టే అని చెప్పాను. అలాగే నెంబర్ ఇచ్చాడు. ఆవిడకి మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ భర్త సుబ్బారావు గారు కోఆపరేట్ చేయడం వల్ల రాధారాణి గారు ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేస్తున్నారు అని చేత రాధారాణి గారిని వచ్చి పరిచయం చేసుకుని సుబ్బారావు గారితో ఒక మ్యాక్సిమం 2 లేక 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అందుకనే కోరుకోండి 2 లేక 3 నిమిషాలు రాధారాణి గారు రావాలి, నిమ్మలగట్ట రాధారాణి రావాలి. సెటిల్ అయ్యి ఈరోజు ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఇది నాకు ఇద్దరు కొడుకులు అండి, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్దబాబు అండి, బాబు పెద్దబాబు కోటలో, ఇద్దరు మనవాళ్ళ ట్వీన్స్ అండి. మావారేమో కాంబడేషన్లో చేసి రిటైర్ అయ్యారండి. అందరూ చాలా హ్యాపీగా ఉందండి, ఈరోజు అందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు అవసరాన్ని గుర్తొచ్చిందండి, ఏం మాట్లాడకూడదు అర్థం కాదు. మా నెక్స్ట్ ఎవరిని పిలుద్దామా అనుకుంటుంటే పాపం తెల్లవారుతోన 3 గంటలకు బయలుదేరి ఇక్కడ ఎక్కడో నేను అమ్మను ఎక్కడో 19 తయారయ్యి మా అందరికన్నా ముందుగా 9 గంటలకు వెళ్ళాలి దగ్గరికి వచ్చారు ఆ పుష్పవతి గారిని 2 లేక 3 నిమిషాలు. గుంటూరు నుంచి వచ్చానండి, మా వారి టీచర్ రవీంద్ర బాబు గుంటూరు, మొన్న రిటైర్ అయ్యారు. మాకు బాబు పాప, బాబు సాఫ్ట్వేర్ అండి, అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాడు, పాప గుంటూరులోనే ఉంటుందండి. ఇలా కలుసుకుంటాం చాలా సంతోషంగా ఉంది, 2 సంవత్సరాలు ఇంత కష్టపడి చేసినందుకు. ఇది ఎప్పుడూ మర్చిపోలేని రోజు. థ్యాంక్ యూ అండి. మెసేజ్ ఇచ్చే ఒక ఆమె తిరుగుతామండి అని ఇవిలే అప్పుడు సెలెక్ట్ చేశారు. కరెంట్ ఇస్తారా ఇదెక్కడో అడిగితే అయితే వచ్చారు. అంటే మీరు అలా నాకు నచ్చింది, ఎందుకంటే ఆమె తెలవలసిన మనం అవసరమే అని చూద్దాం అని అంటే ఆవిడ మాకు చీఫ్ గెస్ట్గా వచ్చి ఇలా సమాజంలో సుమారుగా మా క్లాస్మేట్స్
నలుగురిని తయారు చేశారు. అలాగే ఇప్పటికీ ఆవిడ పేరు చెప్పుకుని ఫోటోలో మాకు ఫోటోలో నేను ఎంతో మందికి చూపిస్తున్నాం. ఆవిడే రాధాదేవిగా అంటే ఈవిడ చెప్పులు కూడా ఉంది. ఆ రాధాదేవి సెల్ చేసింది ఆ రోజు 1986లో. అందుకని వెంటనే ఈవిడ రాచరింది. తర్వాత మన ధనలక్ష్మి రాచరింది. ఆ తర్వాత మునిస్వామి చదివాడు. ఆ తర్వాత మా తమ్ముడు చదివాడు. అంటే వాడి పేరు గోపాలు. వాడు మాట్లాడతాడు. ఆ రాధాదేవుడు గారి స్ఫూర్తి నది గురించి పనిచేసింది కేవలం ఒక 60 మందిలో. అంటే ఆవిడ ఎంత లీడింగ్ రాయో ఒక 2 వాక్యాల్లో మా అబ్బాయి యొక్క సైలెంట్ గారు చెప్తారు. అందరూ ఆవిడని ప్రోత్సహిస్తారు. మా సైలెంట్ గారిని మించి చప్పట్లు కొడతారు. మీ ఇష్టం. సాయి గారు నా గురించి చాలా ఎక్కువగా చెప్పారు. వాస్తవం చెప్పాలంటే నా బ్రాట పంత తెలంగాణ అండి. మా నాన్నగారు ఇక్కడ ఇంజనీరింగ్ జాబ్ చేసేవారు. తిరువురులో ఉండగా మా నాన్నగారు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతుంటగా యూనివర్సిటీ చేంజ్ తోటి నన్ను ఎక్కడ చదివించాలి అనే ఒక ఉద్దేశంలో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అయితేనే తప్ప నేను రాలేను. నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళాలన్నా మన లేదా ఇస్పానియా యూనివర్సిటీకి వెళ్ళాలన్నా మైగ్రేషన్ అనేది ప్రాబ్లం అవుతుందని మా తాతగారు రిటైర్మెంట్ మాస్టర్ తణుకులో ఉన్నారని చెప్పి ఎస్సీఎం గవర్నమెంట్ కాలేజ్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో జాయిన్ చేశాను. అయితే ఆయనకి ఈ ఊరిలో ఉన్న పరిచయాలు సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమానికి మా అమ్మమ్మ గారు సెక్రటరీగా పనిచేయడం వీటన్నింటితో ఏంటంటే రాధమ్మ గారితో మా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉండేది. ఆవిడ ఒక లైఫ్ అనేది మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేది ఏంటంటే ఎవరైనా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్గా మనం ఉండాలి అంటే ఒక ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి అని చూస్తూ పెరిగిందండి. ఇక 2 ఇయర్స్ డిగ్రీలో నాకు పట్టాభిరామారావు గారు అవ్వండి, రత్నగిరిరావు గారు అవ్వండి, శివరావు గారు, వాసుదేవరావు గారు వీళ్ళందరూ ఏంటంటే నాకు క్లాస్కి నేను వచ్చానో రాలేదో తర్వాత కానీ వాళ్ళతో నాకు పరిచయం ఉండేది. మనోరం గారిని రోజు ఇప్పటికీ నేను తణుకులో చూస్తూ ఉన్నాను. అందుకని మా తాతగారి గారు రావడంతో ఏమైందంటే నాకు ఇక్కడ ఈ 2 ఇయర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు లా చదవాలనే ఒక కోరికతో నేను రాధమ్మ గారిని చూస్తుండంతో ఆవిడలాగా చదివితే బాగుంటుంది, పైగా ఇండివిజువల్ ప్రొఫెషన్ ఎంచుకోవాలి అంటే ఒకరి మీద ఆధారపడకుండా మన స్వతంత్రంగా అంటే లేడీస్కి నేను సజెషన్ మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఏమన్నారంటే ఒక ఇంజనీర్ ఏదో చేశారనుకోండి ఆ ఇంజనీర్ అయ్యండి ప్రిఫర్ చేసేవారు కాదండి, మీ బాసిజం అనేది మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చెప్తే మీరు చేయాలి, మీ ఫ్యామిలీ సపోర్ట్ అవుతాయి. సో ఇండివిజువల్ ప్రొఫెషన్స్ తీసుకుంటే ఆడపిల్లలకు బాగుంటుంది, ఇష్టమైతే చేయండి లేకపోతే లేదు. అదేవిధంగా నేను నా హస్బెండ్ అడ్వకేట్ అయ్యి నా ప్రొఫెషన్ అంతా చాంబర్ వరకు ఎక్కువగా ఉండేదాన్ని. ఎందుకంటే తను కోర్టుకు వెళ్ళేవారు, మునిస్వామి గారు కూడా నన్ను ఈ విధంగా చూస్తూ ఉండేవారు కోర్టులో. అంటే ఏదైనా అవసరమైతే వర్క్ చేయడం లేదా పిల్లల్ని చూసుకోవడం. అట్లాగే మా బాబు ఇప్పుడు బెంగళూరులో డేటా యూస్ చేస్తున్నాడండి. నాకు బాబుకి పాపకి గ్యాప్ తర్వాత మా పాప తను కూచిపూడి సర్టిఫికేషన్ చేసింది. మా వారికి హాబీ అండి డాన్స్. ఇట్ ఈజ్ ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్ అండి. మోర్ ఓవర్ ఎడ్యుకేట్ ఫేమస్ ఎడ్యుకేట్ శివానంద్ గారి బడ్జెట్ అంటే కంట్లో చాలామంది తెలుస్తుంది. సో ఏంటంటే నేను ఇంట్లో ఎక్కువగా ఉంటూ ఆవిడలాగా ప్రొఫెషన్ చేయాలి అని సబ్జెక్టుని కోల్పోకుండా చదువు అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇండివిజువల్ ప్రొఫెషన్ ఎంచుకుని నాలాగే చాలామంది అలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను డిగ్రీలో ఆవిడ ఆదర్శంగా తీసుకోవడం జరిగిందండి. కొంచెం లెంగ్తీగా చెప్తున్నాను. నా 2 ఇయర్స్ ఈ డిగ్రీ ఏదైతే నేను ఎస్సీఎం గవర్నమెంట్ కాలేజీలో చదివానో అది నాకు చాలా మెమరబుల్ అండి. తర్వాత నేను నా చదివాను, వేరే వేరే చోట చదివాను. ఫ్రెండ్స్ అనేవారికి నాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. మోరోవర్ నా లెక్చరర్స్ కూడా నేను ఒకవేళ నేను మా ఊరు నుంచి రావడం లేట్ అయినా నేను గోదండలో ఉండేవారు మా పాలు నన్ను చాలా బాగా నాకు సబ్జెక్ట్ అది చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశారండి. తర్వాత వారి దయతోనే నేను నేర్చుకునే కాలేజ్ ఫస్ట్ కింద కూడా చాలా అప్పలో క్యాష్ ప్రైజ్ నేను పొలిటికల్ సైన్స్ తీసుకున్నానండి. అది నేను చాలా గర్వకారణంగా ఇప్పటికీ నేను అందరికీ చెప్తూ ఉంటాను. మా పూర్వ గురువుని కలిసినందుకు వారికి ఒకసారి తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ మీట్ అనే ఒక ఈ ఆర్గనైజేషన్ అనుకోండి, వాళ్ళకి చెప్పండి కుదరం చెప్పారు అంటే అందరికీ అని అంటారు. సరే అది పక్కన అయితే మొత్తం మా 83-86 బ్యాచ్లో ఒకే ఒక ఆయన అన్నయ్య అని పిలవబడే మనిషి ఇప్పటికే ఉంటారు అన్నయ్య అంటారు. మీతో వాళ్ళ ఉన్న అన్నయ్య అందులో
నన్నుంది రమ్మన్నారు మా హరిగారు అన్నారు ఎవరిని అన్నయ్య అన్నారు ఎంతమంది ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు తొడుక్కా ఉంటాడు తొడుక్కా ఉంటాడు ఎక్కడ నాకు కొడుకు ఎడి అన్నయ్య అడిగో ఏం చేయలేదు అతని తొలగించే స్వభావం మంచి బాగా డెవలప్ అయ్యాడు బాగా మహేంద్ర వర్మలో ఉంటున్నాడు ఆయన నోటితోటి చెప్తాడు ఏం పని చేస్తున్నాడు ఏంటి అని అతన్ని ఆ కుటుంబంతో సహా వచ్చి పరిచయం చేసుకుని మా గురుగారి ఆశీస్సు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను వెల్కమ్ కిరణ్య సభ అందరికీ కూడా నా పాదాభినందనలు తెలియజేస్తున్నాను. 83-86 డిగ్రీ ఆ బ్యాచ్తో పాటు చదువుకున్నందుకు మిమ్మల్ని అందరికీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే దీనంతరికీ కృషి ఒక సాయితో పాటు ఒక 5-6 ఉన్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలన్నీ కూడా తెలియజేస్తున్నాను. అయితే డిగ్రీ అయిన తర్వాత నేను కాకినాడ పీజీ సెంటర్లో పీజీ చేయడం జరిగింది ఎంబీఏ పొలిటికల్ సైన్స్. దానికి ప్రేరణ ఏమంటే మన మనోరమ మేడం గారు, సుజాత మేడం గారు, సత్యనారాయణ గారు, ఏవిఎస్ఎన్ మూర్తి గారు, వీళ్ళ నలుగురు ఒకే కులానికి చెందినవాడు, అంటే పొలిటికల్ సైన్స్ కులానికి చెందినవాడు. నాకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎంబీఏ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి పొలిటికల్ సైన్స్ చేశాను. తర్వాత దాన్ని కన్సర్న్ సిస్టర్ సర్టిఫికేట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఎంబీఏ చేయడం జరిగింది. బీఈడీఎం అన్నామాలయ కరస్పాండెంట్స్ ఊరిని ఆడతా పాడతా చేయించంటే అది కూడా బీఈడీ కూడా చేయడం జరిగింది. తర్వాత కోఆపరేటివ్ కాలేజీలో ఎన్టీ రామారావు టైంలో తెలుగుదేశం టైంలో పెట్ట జరిగింది. ఆ కోఆపరేటివ్ కాలేజీ మన బెక్కువల దగ్గర గొల్లమావడి పెద్దపూడని ఉంది. ఫస్ట్ అక్కడ విద్యా నా యొక్క ఉద్యోగ ప్రస్తావన అక్కడ ప్రారంభించాను. జూనియర్ లెక్చరర్స్ ఫీజ్ కింద 3 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. తర్వాత కోఆపరేటివ్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ కదా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పి మునిగెడ్డ ముంగండి అంటే కోనసీమలో గండవరం దగ్గర ఉంది. అది జగన్నాథ పండితురాయ షాజాన్ సంస్కృత ఆస్థానం పుట్టిన ఊరేది. అక్కడ కాలేజీ వాళ్ళు పొలిటికల్ సైన్స్ ఖాళీగా ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఖాళీగా చెప్పడానికి రమ్మని చెప్పి వాళ్ళు మేమేమి అప్లై కూడా చేయలేదు. వాళ్ళు ఆఫర్ చేశారు కాలేజీ ప్రిన్సిపాల్ గారు కందాపు సుబ్రహ్మణ్యం గారని ఒక ఎంఎస్ఎస్ చార్టీస్ ప్రిన్సిపాల్ కింద లెక్చర్ కానీ చేసిన ఆయన నా పేరు అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు చేస్తే అక్కడ కూడా 3 సంవత్సరాలు చేశారు. ఇలా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చిన్నదో పెద్ద ముందు గవర్నమెంట్ది లైఫ్ సెక్యూరిటీ ఉండదని చెప్పేసి జైలు డిపార్ట్మెంట్లో ప్రవేశించారు. ఎవరైనా తప్పు చేసి జైలుకి వెళ్తారో నేను తప్పు చేయకుండా 2 సంవత్సరాలు నేను జైల్లో ఉన్నాను. తర్వాత 3 ప్రమోషన్లు తీసుకుని 4వ ప్రమోషన్కి రెడీలో ఉండడం జరిగింది. ఈ లోపల 2 సంవత్సరాలు పెట్టడం వల్ల మనం మార్చికి రావాల్సిన ప్రమోషన్ గత సంవత్సరం మార్చికి రావాల్సిన ప్రమోషన్ నెక్స్ట్ ఇయర్ మార్చికి ఎచీవ్ చేస్తానని మీ అందరి సహాయ సహకారాలతో ఆశిస్తున్నాను. మరి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే మన అందరి కలిగి కారణం అయినటువంటి వాళ్ళందరూ కూడా నేను కూడా 3 మీటింగ్కి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అని ఏర్పాటు చేసాం. దానికి సాయం తీసుకొచ్చి ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇలాగే మన కుటుంబాలన్నీ కూడా కలగాలం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మా మిస్సెస్ అయితే వయసు వచ్చిన తర్వాత భార్య ఎవరని చెప్పి ఆ పెరుచూపుల్లో ఆటలని వీటిలో డిసైడ్ చేసి భార్య నిర్ణయిస్తారు. కానీ ఈ పుట్టగానే మా మేనమ్మ గారు అమ్మాయి, మా అమ్మ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి పుట్టగానే నాకు ఏం చేశారంటే చిన్నప్పుడే డిసైడ్ చేశారు. అయితే నాకు ఏకైక భార్య మాత్రమే. తర్వాత నాకు ఒక పాప బాబు, పాప ఎంఫార్మసీ భీమవరంలో చేసింది, బీఫార్మసీ రాజమండ్రిలో చేసింది, ఎంఫార్మసీ బీఫార్మసీ కూడా గోల్డ్ మెడలిస్ట్. తర్వాత ఇప్పుడు పిహెచ్డి సీట్ వచ్చింది నాగార్జున యూనివర్సిటీలో. నాగార్జున యూనివర్సిటీలో ఫార్మాకాలజీ అంటే కొత్త మందులు కనిపెట్టడం సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది ఫార్మసీలో, ఒక వింగ్ అనమాట ఉంది. ఆ వింగ్లోని ఫార్మాకాలజీలోని ఈ మతిమరుపు అల్జిమర్ అల్జిమర్ ఐదుగా వస్తుంది. దానికి ఏంటని చెప్పి ఒక మందు తయారు చేయడానికి దానికి దీనికి ఒక పిహెచ్డి థీసిస్ రాసి ఆ పిహెచ్డి చేస్తుంది. బాబేమో బీటెక్ చదివాడు, ఎంబీఏ ప్రైవేట్ కట్టి డాడీ నేను నాకు ఆడదు నా నిలబడతానని చెప్పి బాబు ఇక 4 ఏళ్ళు సర్వీస్ ఉందన్నా, చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు పెంచాడు, జగన్ అన్న ఇంకో 2 ఏళ్ళు పెంచాడు, ముందరన్నా ఏదో చదువుకోండి వదిలేక నాకు ఆడదు నా నిలబడతానని చెప్పేసి వెళ్ళిపోయి ప్రైవేట్గా 2-3 కంపెనీలు మారి ఇప్పుడు పర్మనెంట్ కంపెనీ హైదరాబాద్లో
మన గ్యాస్ టర్బైన్స్ తర్వాతయి అందులో వర్క్ చేస్తున్నాడు. అది పాప పెళ్లి చేయాలి త్వరలో మీ అందరికి కూడా తెలియజేస్తాను. నన్ను ఈ విధంగా నిలబడడానికి దానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎంతో అయినా క్లాస్మేట్స్ వాళ్ళు వీళ్ళు టీచర్లు ముఖ్యంగా గురువులు మర్చిపోలేకపోతున్నాం ఇప్పటికి కూడా. అదేవిధంగా నేర్చు చేయడం పిల్లలకి వాళ్ళ ద్వారా నేర్చుకున్న సబ్జెక్ట్ ఎన్నో వేల మందికి పిల్లలకి నేను చెప్పడం జరిగింది. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు కూడా నా నోట్లో ఇంకా కదలాడుతూనే ఉంది. మరి ఈ ఏర్పాట్లు నేను చేసినందుకు మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈ రాజు మహిళలు వచ్చింది సార్ ఈ తలతల్లాడి తడుపులో ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆర్ఎస్ హర్ణ మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. నా తాయి వెంకటేశ్వర్ దుర్గప్రసాదు మునిస్వామి కోన దక్షనారాయణ తదితర మిత్ర బృంద బాపిరాజు మిత్ర బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు ఆర్ఎస్ హర్నాథ్. ఎక్కువగా రఘుమండ హరి అంటారు పనుల్లో. ఏలూరు అయితే హర్నాథ్ అంటారు. హర్నాథ్ అంటే ఎంప్లాయీస్ ఒక బ్రాండ్. అది ఎంప్లాయీస్లో అంటే వెస్ట్ గోదావరిలో సుమారుగా లేదంటే 40,000 ఎంప్లాయీస్ ఉంటారు. 27,000 పెన్షనర్స్ ఉన్నారు. అందరికీ కూడా నేను జేఏసి చైర్మన్గా చేశాను. ఇక్కడ 1989 May 11 నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగం స్టార్ట్ చేసి అక్కడి నుంచి జూనియర్ అసిస్టెంటు సీనియర్ అసిస్టెంటు సూపర్నెంటు ఇప్పుడు గెస్ట్ స్టేటస్లో జూనియర్ పెయింట్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అట్లాగే రాష్ట్రంలో ఉద్యోగస్తులందరికీ కూడా పేరెంట్కి నిన్న ఏపీఎన్జిఓ సంఘానికి ఒక తాలూకాలో ఒక ఈసీ మెంబర్ నుంచి తాలూకా తాయి స్థాయి ఏలూరు తాలూకా స్థాయి కార్యదర్శిగా ఏలూరు తాలూకా ప్రెసిడెంట్గా అలాగే రాష్ట్ర సమైకాంధ్ర ఉద్యమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అలాగే జిల్లాలో కార్యదర్శిగా జిల్లా ప్రెసిడెంట్గా ప్రస్తుతం జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా ఎంప్లాయీస్కి సర్వీస్లో నేనైతే పూర్తిగా సర్వీస్ చేస్తున్నాను. అంటే నేనైతే నాకున్న పరిచయాల్లో ఎంప్లాయీస్కి సంబంధించిన కొన్ని వందల మందికి ఒక వాళ్ళకి సర్వీస్ మ్యాటర్స్లో అనేక రకాల ఇబ్బందుల్లో నేను అత్యున్నతమైన ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ అట్లాగే సీఎంస్లో వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా ఒక 10 నుంచి 30% దాకా కలిసిన వ్యక్తులు నేను ఉద్యోగస్తుల సమస్యల మీద అలాగే కలెక్టర్ని ఎస్పీలని వీళ్ళందరినీ కూడా కార్యక్రమాలు చేశాం. మాకు ఏలూరులో ఇలాంటి ఎన్జిఓ హోమ్స్ నా కంట్రోల్ ఎన్ని ఉంటాయి. ఏలూరులో నా నాయకత్వంలో 2 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఎన్జిఓ సంఘ భవనాన్ని నిర్మించి ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ఒక గంటబావు మా రేయాసిన దాని పక్కన కూర్చొని గంటబావు నాకు విద్య నేర్పిన తలుపు పట్టణానికి కట్టిందని చెప్పేసి చాలా గర్వకారంగా చెప్పుకుంటాను. కూర్చున్న లెక్చరర్స్ అందరూ కూడా చాలా నాకు ఆత్మీయులు. అందులో ప్రధానంగా మనోరమ గారు కానీ మిగతా టీచర్స్ అందరికీ కూడా నేను ప్రణమిల్తున్నాను. నేను చాలా కష్టపడి అయితే చదువుకున్న కాలేజీ కట్టిన దాకా మనోలేవని చెప్పి లేట్గా వచ్చేవాడిని. నేను 7వ తరగతి కానించి బట్టలు మా తల్లిదండ్రుల మీద ఆధారపడాల నా డబ్బులు నేను సంపాదించుకుని నేను కొట్టించుకునేవాడిని. నాకేంటంటే స్వయం కృషి మన కాళ్ళ మీద మనం నిలబడాలన్న ఒక కృషితోటి నేను ఆ కార్యక్రమాలు చేశాను. ఏది ఏమైనా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా డిపార్ట్మెంట్ పెయింట్ అకౌంట్స్ అంటే ఈ రాష్ట్రంలో సంబంధించిన రోడ్లు కానీ చెరువులు కానీ బ్రిడ్జెస్ కానీ పేరెంట్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ చిత్రపల్లి ఇరిగేషన్ కానీ వెలుగుండ ఇవన్నీ పేమెంట్స్ మేమే ఇస్తాం. ఇప్పుడు ఒక పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ఆడిట్ అంతా కూడా మేమే చూస్తాం. మా డిపార్ట్మెంట్ అంతా నేను చూస్తాను. అట్లాగే చిత్రపల్లి లిఫ్ట్ ఇరిగేషను అట్లాగే తాడిపల్లి లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా మేమే పేమెంట్లు చేస్తాం. అట్లాగే వాటర్ స్కీమ్స్ కానీ అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ హెల్త్ కానీ ఫారెస్ట్ కానీ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా మా డిపార్ట్మెంట్ నుంచే జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఒక మంచి సంస్థలో నాకు జాబ్ వచ్చింది. ఇప్పటికీ 34 సంవత్సరాల సర్వీస్ అయింది. ఇంకా 4.5 ఇయర్స్ సర్వీస్ ఉంది. అంతా కూడా హ్యాపీ. ఇద్దరు పాపలు నాకు నా మిస్సెస్ దొచ్చేదానికి మాధవరం మిలిటరీ మాధవరం పెద్ద నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప ఆంధ్ర యూనివర్సిటీలో 1800 ర్యాంక్ అమ్మాయికి ఆంధ్ర యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదివింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి పూణే నిక్మార్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్వాన్స్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసింది.
పెద్దలుడు వచ్చేటప్పటికి మా మిస్సెస్ ఆర్ మేనల్డు బాబు ఐఐటి కరణపూర్ ఎంటెక్ చేశాడు, బెంగళూరులో ఉంటున్నారు. ఇద్దరు జాబ్స్, అమ్మాయి సివిల్ ఇంజనీర్, అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక మనోరాలు. రెండో పాప తెను, తను బిఎస్సి హోమ్ సైన్స్ చదివింది, హౌస్ వైఫ్. ఇక్కడ హస్బెండ్ వచ్చేటప్పటికి ఒరిస్సాలో లఖన్పూర్లో ఉంటాడు, అతను చార్ట్ అకౌంటెంట్ చదివాడు. కోల్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్షియల్ పనిచేస్తున్నాడు. మన 19వ తారీఖున ఫస్ట్ మ్యారేజ్ డే అయింది, ఆ రోజుని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చేసాం. తను ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఒక హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏది ఏమైనా ఇది మెమరబుల్ కార్యక్రమం. మరి ఆఫ్టర్ 37 ఇయర్స్ తర్వాత ఇక్కడ మనందరం కూడా కలుసుకున్నాం. నేనైతే కొంతమందిని గుర్తుపెట్టాను, కొంతమందిని గుర్తుపట్టలేదు. ఎవరు కూడా ఏమనుకోవద్దు. ఏదైనా మనందరం కూడా ఎవరి జీవితాలు వాళ్ళు సాగిస్తూ మరి చక్కగా కార్యక్రమం నా కోసం సాగి చెప్పగానే తనకైతే మొత్తం బాధ్యతలనే నాకు వదిలిపెట్టాయి, నేను చూసుకుంటా నాది బాధ్యత అని చెప్పాను. ఈ హోమ్ కానీ ఈరోజు పొద్దున మనం బ్రేక్ఫాస్ట్, లంచ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా మీ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఏది ఏమైనా తణుకు పట్టణానికి పేరేడికి కన్న ఒక కాలేజీ, అద్భుతమైన కాలేజీ, చిత్తూరు ఇంద్రగా మెమోరియల్ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ఆ కాలేజీ చరిత్ర ద్వారా ఈ రాష్ట్రంలో వివిధ స్థానాల్లో చాలా సుస్థిరంగా నిలబడ్డారు. ఇంతక వాసు చెప్పాడు, మరి చక్కగా మరి ఫారిన్ సర్వీసెస్, బ్యాంక్ సర్వీసెస్ చేస్తున్నాడని చెప్పేసి, అలాగే వెంకటేశ్వర జైల్ డిపార్ట్మెంట్, దుర్గాప్రసాద్ టీచరు, రకరకాల వ్యక్తులు రకరకాల రంగాల్లో స్థిరపడి ఈరోజు లైఫ్ని లీడ్ చేస్తూ ఈరోజు ఆల్రెడీ మనందరం కూడా 57-58 క్రాక్ చేసిన మనుషులు, చాలా అనుభవం ఈ సమాజంలో సంపాదించిన వ్యక్తులుగా అందరం కూడా ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మీరు రాష్ట్రంలో విజయవాడలోనే కాదు, రాష్ట్రంలో 13 జిల్లాలో ఎక్కడ పెట్టినా కూడా చేస్తానికి హర్నాథ్ ఎప్పుడు సిద్ధంగా ఉండడని చెప్పేసి సందర్భంగా తెలియజేసి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సాయి వారి బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మంగళగిరి కూడా డిస్టేబుల్ మంగళగిరి ఒక మహాయంత్రం ఎవరుంది, ఆ వ్యక్తి చేసి 58 రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒకడేమో ఏఎంలో ఎంబీఏ చేస్తాడు, బెంగళూరులో పనిచేస్తాడు, ఇంకొకడేమో అగ్రికల్చర్ ఎంఎస్సీ, ఇంకా నా వైఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ పనిచేస్తున్నాను. సెటిల్ ఇంకా డిసైడ్ చేయలేదు ఎక్కడ సెటిల్ అవుతామో, హైదరాబాద్, రాజమండ్రి, లేదా మన దగ్గర తెలియదు. అదే బ్రీఫ్ అని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అంటున్నారు ఒక అంటే తీవ్రంగా పెట్టుకున్నాడు హిట్లర్, హిట్లర్ ఇండియా. సార్ అందరికీ నమస్కారం అండి. నేను నాకు పాప బాగుందండి, పాప ఎంఎస్సీ, బాబేమో బిఎస్సీ అండి. నేను సొంతంగా ల్యాబ్ పెట్టుకుని ల్యాబ్ చేస్తాను అండి. అందరికీ ఉన్నాను. మంచి పుస్తకం ఒకటి, ఒకటి కాదు రెండు, భారత రాజ్యాంగం మీద ఒకటి, అలాగే శ్రీశ్రీ గారి శ్రీ మహాప్రస్థానం, ఆ పుస్తకాలని మా అందరికీ అంటే మా అందరికీ అంటే మేడంగా చేతి మీదుగా ఒక ఇద్దరికో ముగ్గురికో పంచుతారు. ఆ అనంతరం మా ఈ మేము చదువుకున్న వెంకటేశ్వరరావు గారు మా అవమానం మేరకు విచ్చేశారు అని చేత ఆయన్ని ఒక మంచి సందేశాన్ని మాకు ఇచ్చాక ఆయనకి మేము చిన్న జ్ఞాపికని కూడా ఆయన్ని స్వీకరించవలసిందిగా కూర్చున్నాం. ముందు మా మేడం గారు నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా రాజనీతి శాస్త్రం మన కాలేజీలో చదువుకున్నారు, నేను పొలిటికల్ సైన్స్ లెక్చరర్గానే ఉన్నాను. ఇవాళ భారత రాజ్యాంగం అనేది చాలా వివాదాస్పదమైంది. భారత రాజ్యాంగాన్ని మహిళ బలహీనపరచాలని, దాన్ని మార్చాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాలాంటి వాళ్ళకి చాలా బాధ కలుగుతూ ఉంది. రాజ్యాంగంలోని అతి ముఖ్యమైనటువంటి అంశం ప్రియాంబుల్, పీఠిక. రాజ్యాంగం యొక్క పీఠికే భారతదేశం యొక్క ఎవరు చెప్పాలంటే స్పిరిట్, భారతదేశాన్ని నడిపించే భారత రాజ్యాంగం. కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టుగా రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్వీర్యం చేయడానికి భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాన్ని
ఆ వెలువల్ని స్వాతంత్ర పోరాటం యొక్క పట్టుకొని చాలా ప్రమాదంలో పడింది. అందుకని నాకు అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ పీఠికని ఒక మీ చేతుల్లో పెట్టాలి. మీరంతా భారత రాజ్యాంగాన్ని గురించి ఆలోచించాలని కోరుతున్నా. ఎందుకైనా ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఢిల్లీలో ఏం జరిగింది? ఢిల్లీలో ఢిల్లీ మున్సిపల్ మేయర్ పొజిషన్, ఢిల్లీలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే మెజారిటీ వచ్చిన వాళ్ళని అడగదొక్కాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు, టీవీలో చూసే ఉంటారు. తప్పకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని నులిమేయాలని, ప్రజాస్వామ్యాన్ని పాతరేయాలని చెప్పి పెద్ద ప్రయత్నం జరుగుతుంది. తప్పది, ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఆ పార్టీయా ఈ పార్టీయా ఐడియాలజీ ఐడియాలజీ అనేది కాదు. భారత రాజ్యాంగం యొక్క పరిరక్షణే దేశం యొక్క భవిష్యత్తు. భారతదేశం యొక్క భవిష్యత్తు భారత రాజ్యాంగంలో ఉంది. ఆ రాజ్యాంగాన్ని గురించి మిమ్మల్ని అందరినీ ఆలోచించమని నేను చాలా మరీ కోరుకుంటున్నాను. దానికోసమే భారత రాజ్యాంగ పీఠికని తీసుకొచ్చాను. మీరు దయచేసి దాన్ని మన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ కూడా స్వాగతం. మరి వారందరికీ నా నమస్కారం. వారు తమ గురువులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం మన ఎస్సీఎల్ గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్నాను. నేను ఎక్కువ మాట్లాడను, 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఈ కాలేజీకి రావడానికి ప్రిన్సిపల్గా ఎవరు ఇష్టపడని పరిస్థితి లేకపోతే అంటే మీరు అందరూ దయచేసి అందరూ కూడా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండండి. సార్ ఒక మెసేజ్ వస్తున్నారు కాబట్టి. పూర్వం వచ్చేసి తణుకు కాలేజీ అంటే వణుకు కాలేజీ అని పేరు పెట్టేశారు దీనికి. 17-18 ప్రాంతంలో అంతర్గత కుకులాట్లు అన్ని కాలేజీని చాలా ఇబ్బంది పడింది. అయితే 2020లో నేను కూడా భయపడ్డాను కాలేజీకి రావడానికి ముందు. అయితే కమిషనర్ గారు కాదు నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి పట్టుబట్టడం. నేను 1 ఫిబ్రవరి 1వ తారీఖున 2020లో చార్జ్ తీసుకున్నాను ప్రిన్సిపల్ కూడా. వచ్చిన దగ్గర నుంచి సరే చాలా ఇబ్బందులు ఎదురయ్యాను. 1 సంవత్సరం పాటు నేను కూడా ఇబ్బందులన్నీ ఫేస్ చేశాను. తర్వాత ఆ కాలేజీ పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాయి, అన్నీ నెమ్మదిగా సరిస్కృతి వచ్చాయి. 2020 ఫిబ్రవరి 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్నట్టుని ఈ కాలేజీకి ఏ రకం న్యాక్ అక్రిడిటేషన్ ప్రాసెస్ కూడా ఆగిపోయింది. 2018లో వెళ్ళాలి. ఆ 2018 నుంచి ఆ న్యాక్ అక్రిడిటేషన్ ఆగిపోతే ఏదైనా ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ఈ న్యాక్ అక్రిడిటేషన్ అనేటువంటి ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. మరలా ఈ కాలేజీకి పూర్వవైభవం రావాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఇప్పుడు మన కాలేజీ న్యాక్ ఏ గ్రేడ్ సంపాదించుకుని చాలా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చింది. ఎందుకంటే ఏ గ్రేడ్ రావడం అనేది ఈజీ విషయం కాదు. ఎందుకంటే ఢిల్లీలో బిరిందామోస్ అని నంబర్ 1 కాలేజ్ ర్యాంకులు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా 1వ స్థానంలో ఉంటుంది. తర్వాత జేసెస్ అండ్ డైరీ కాలేజ్ అని కూడా ఉంటుంది 2. అక్కడ అంటే ప్రియాంక గాంధీ వాళ్ళు చదువుకున్నటువంటి కళాశాలలు అవి మనం చూసొచ్చాం మేము వెళ్ళి. వాటి 5వ స్థానంలో కాకుండా వాటి సరసను నిలబడేటువంటి స్థాయి మన శ్రీ చిత్తూరు ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాలకి
వచ్చింది మీ అందరితో ఈ విషయాన్ని పంచుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాక్ అక్రిడిటేషన్ ప్రాసెస్ చాలా కష్టంగా 3 సంవత్సరాలు చాలా మీకు తెలియదు. ఇది డిస్ట్రిక్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కూడా కావడం వల్ల చాలా వర్క్ ఉంటుంది. అయితే ఉదయం 10:30 ఆ ప్రాంతం మొదలుపెట్టి సాయంత్రం 8:30 వరకు ఆ కాలేజీలో ఉంటాం మేము అందరం మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళొస్తున్నా సరే. మరి మీ పూర్వ కళాశాల మీరందరూ చదువుకున్నటువంటి కళాశాల కాబట్టి మీరు కూడా మధ్య మధ్యలో మా కళాశాలకి మీ కళాశాలకి వచ్చి చూస్తూ అక్కడ జరుగుతున్నటువంటి సంగతులను కూడా తెలుసుకుని ఆ కళాశాల యొక్క అభివృద్ధికి మీరు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆర్థిక సహాయమే అక్కర్లేదు, మీరు ఏదో ఒక రకంగా ఆ కళాశాలకు మంచి మంచి సలహాలు సూచనలు ఈ వంతు కృషిగా ఆ కళాశాలని కాస్త మంచిగా చూడాలి. కళాశాలలో ఏ ఇబ్బందులు లేకుండా బయట నుంచి ప్రశంసలు లేకుండా ఈ కళాశాల అభివృద్ధి చెందాలి. మా కళాశాల అనేటువంటి అభిమానంతో మీరు అందరూ కూడా మా కళాశాలని మరి మీ కళాశాలని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే మరి కాలేజీని ఎకానమిక్స్ కాలేజీ కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఎందుకంటే 3.18 స్కోర్ మన కాలేజీకి వచ్చింది. అంటే రాజమండ్రి కాలేజీ కూడా, రాజమండ్రి కాలేజీలో 7,000 మంది స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ కోట్లాది రూపాయలు ఉంటాయి. అయితే ఆ కాలేజీ కూడా మొదట 3.18 స్కోరే వచ్చింది. తర్వాత సిఆర్రెడ్డి కాలేజ్ ఉంది అక్కడ ఏలూరులో, అది మన కాలేజీ కంటే తక్కువ స్థాయిలో ఉంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదండి, అక్కడ పనిచేసేటువంటి అధ్యాపకులు అనేక రకాలైనటువంటి పారామీటర్స్తోటి ఆ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ కళాశాలకు నా ఆధ్వర్యంలో మంచి గ్రేడ్ వచ్చినందుకు అదంతా కూడా మీదే, మీ కళాశాలే. కాబట్టి మరొక 5 సంవత్సరాల పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ కళాశాలకి అంత మంచి పేరు రాదు. ఇండియా లెవెల్లో ఈ కళాశాలకి చాలా మంచి పేరు వచ్చింది, చాలా సంతోషిస్తున్నారు. కమిషనర్ గారు ఈ విషయం తెలుసుకుని స్వయంగా కాలేజీకి వచ్చారు, వచ్చి మనల్ని కాలేజీని మాకు సన్మానించి ఆయన ఎంతో సంతోషంగా చెప్పి తిరిగి వెళ్ళారు. ఆ సంతోషం అంతా మీది, కాబట్టి మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ విద్యార్థులందరికీ కూడా మరి నా బ్యాచ్మేట్స్ అయి ఉంటారు అందరూ కూడా. ఎక్కువైంది ఒకసారి ద్రోణాచార్య గురుగారు అంటే గురుగారు లెక్క చేయలేదు.
అప్పుడు శిష్యుడిని అర్జెంట్ ఫీజు అడిగాడు అనమాట. నాకు చాలా అసహ్యంగా ఉంది అతను చూస్తే. అతను ఎట్టి పరిస్థితులు వాళ్ళు చెట్లు కట్టిన ముందు పడేయాలని చెప్పి కోరాడు. ఇప్పుడు అర్జెంట్ వెళ్ళి వెంటనే ఆ పని చేసి వచ్చాడు. అంటే గురువు ఏమనుకుంటే భక్తి గురువులే మనకి సర్వస్వం అని చెప్తే మనం మాతృదేవోవో పితృదేవోవో ఆచార్య దేవోవో మొట్టమొదటి తల్లి మరి విగ్రహిపోయి మొట్టమొదటి తల్లితో ప్రారంభమవుతుంది. తర్వాత తండ్రి ఏడాది రెండేళ్ళు అయినాగా తండ్రిని గుర్తించడు, తల్లినే గుర్తిస్తాడు. అతను మూడో స్టేజ్లోకి వచ్చినప్పటికీ ఆచార్యుడు చేసి ఆచార్యుడి పాత్ర చాలా విలువైంది. మన దేశంలో మనం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాడు కానీ పదవుల్లో ఉన్నవాడు కానీ కూడా చాలా శ్రీ రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ రాశారు, ప్రసంగం చేశాడు, ప్రసంగం చేశాడు. మహానుభావులు ఎంతమందో మనకి ఈ గురువుల ద్వారా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. అంచేది మీరందరూ కూడా భవిష్యత్తులో మీ పిల్లలందరూ కూడా ఉత్తమైన భవిష్యత్తు రావాలని అందరికీ అందరూ తప్పకుండా గురువుని మర్చిపోవద్దని ఇంటి పరిస్థితుల్లో కూడా గురువే దయ్యం ఇచ్చేదంటే ప్రతి చూస్తున్నాం దేశంలో పరిస్థితులు బాగోలేదు. మీరు పేపర్ చూసిన ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. వీరి దీనికి కారణం ఏంటంటే మనస్థితి లేకుండా పోయింది. వీళ్ళు తయారైనటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ శాంతియుతంగా ఉద్యోగం చేసుకోవాలన్నా చదువుకోవాలన్నా దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయన్నమాట. అంచేతీ మనందరినీ ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా మీ సాయి గారు అందరికీ కూడా ఆశీస్సులు భగవంతుడు ఆయన లక్షల వాళ్ళు కోరుతున్నాను. థ్యాంక్ యూ. Okay.
SAM college, though I am now moving connected to BA classes, but I worked as a warden in SAM college. Mr. Munuswamy, Hitler and other all my students, and I'm very proud to see that they are in good position today. And I myself, after my retirement, I settled in Rajahmundry. I worked in different colleges, started my career as an instructor in agriculture college, Bapatla, and then I resigned the post and joined in Kadapilli BR Government College, and later I came to Tanuku in the year 1981. From 81 to 86 I worked in SCM degree college. Later I was transferred to PR Government College, from PR Government College to Rajahmundry, then Rajahmundry to Hosur, and finally I went to Telangana before bifurcation as my old student who honored me and felicitated me excellently. I feel immense joy before you. Thank you very much. నెక్స్ట్ మేడం మనోరం గారు రెండమ్మ మా బాధ్యత జీవితాల్లో ఉన్నాం.
ఈ పరిస్థితి నుంచి మళ్ళీ సామూహిక జీవితానికి ఒక ప్రయత్నం ఇది. ఇలాంటి ప్రయత్నాలు మళ్ళీ జరగాలి. ఎందుకంటే మన సంఘ జీవులు సమాజంలో మా అందరం కూడా కలిసి మెలిసి ఉండాల్సిన వాళ్ళం. ఎక్కడెక్కడ ఉన్నా ఈ అనుభవం నుంచే మనకు వచ్చే ఆనందం చాలా పెద్దది. దానికి మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృషి చేసి అందరినీ సమావేశపరిచి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ప్రజలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కూడా హృదయపూర్వకమైనటువంటి ఏమని చెప్పాలంటే అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంత ఇది ఒక యజ్ఞం లాగా చేశారు ఈ కార్యక్రమాన్ని. మామూలు విషయం కాదు ఇది, ఒక యజ్ఞం లాగా. నాకు చాలా 37 సంవత్సరాల తర్వాత ఎవరెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితుల్లో అందరినీ కూడా ఓసారి అందరూ కలుసుకునే హిటగా ఆనందపడే హిటగా చాలా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీకే కాదు మాకు కూడా అంతే సంతోషం. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా కట్టు కాదు, మనసు కూడా నిండిపోతూ ఉంది అన్నమాట. అందుకనే చాలా సంతోషపడుతున్నాం. ఒకటే కోరుకుంటున్నాను, మన క్లాసులో 70 మంది ఉండేవాళ్ళని చెప్పారు. మన క్లాసులో కులాలకి మతాలకి అతీతంగానే ఉండేవాళ్ళం అందరం కూడా. పూర్వం మతం అని ఎప్పుడు ఎవరు కూడా ఎవరి మతం ఎంత కూడా మనకు సరిగ్గా తెలియదు. తప్పని వాళ్ళు లేని వాళ్ళందరం కూడా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ అలాంటి పరిస్థితులు కాలేజీలో లేవి. ఇవాళ చాలా మార్పు వచ్చింది. ఈ మార్పు మంచికి రావటం లేదు. అందుకని గురించాడప్పారావు చెప్పినట్టు దేశాన్ని ప్రయోగించి మంచిని పెంచడానికి మీరంతా కూడా ఆలోచిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ నుంచి మన క్లాస్ నుంచి కాలేజీ నుంచి కూడా మన మునిస్వామి లాంటి వాళ్ళు, అలాగే కర్ణాటక లాంటి వాళ్ళు, అలాగే ఇంకా మన రాజు గారు, వాళ్ళందరూ కూడా అనేక ప్రొఫెషన్స్లో ఒక గారు నాకు చాలా సరదాగా ఉంది. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అడిగారు జైలు దగ్గర ఉన్నాను అన్నారు. జైలు దొరుకుతారని చెప్పాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎవరెవరు ఏం చేస్తున్నారు కొంచెం సమయం లేకపోయినా తప్పకుండా కలుసుకున్నాము. మా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, అందరికి అనౌన్స్ చేస్తాను. మాకైతే కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు కూడా మా ఆయన అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు. చాలా రకాలుగా సమాజంలో ఎన్నో రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నారు. నేను ముఖ్యంగా అన్నాన్ని చూసి పేపర్లో చూసి చాలా ఆనందపడుతూ ఉంటాను. ఇది చెప్పేది పత్రికలో ఉన్నారు, లేకపోతే టీచర్స్గా ఉన్నారు, లాయర్స్గా ఉన్నారు. చుట్టానికి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు మహిళలు, వాళ్ళు కూడా మాపై మీరు పనిచేస్తారన్నారు. అందుకనే ఇక్కడ ఎక్కువ టైం లేదు మాట్లాడటానికి. నేను కోరుకునేది ఒకటే, మనమంతా కూడా ఈ దేశానికి సంబంధించిన వాడు చదువుకున్న వాళ్ళగా వయసులో ఇప్పుడు మీరు కూడా కొంత దానికి వచ్చారు. మరి దేశం చాలా బాగాలేదు, దేశం యొక్క పరిస్థితి బాగాలేనట్టు ఉంది. ఇందాక చెప్పాను కదా, ఎలక్షన్ అయితే ఎలక్షన్ గవర్నమెంట్ అధికారాన్ని స్వీకరించే పరిస్థితి లేదు. కుబుద్ధితోటి ఇష్టం వచ్చినట్టుగా డబ్బుతోటి ఏం చేస్తున్నారంటే కారుబారు చేసేస్తున్నారు. నేను ఏ మాట ఎందుకు చెప్తానంటే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి ఉంది వారి దేశంలో. అందుకనే భారత రాజ్యాంగం యొక్క పేటిగా ఒక చిన్న నా గుర్తుగా ఇవ్వడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా దేశాన్ని గురించి ఆలోచించమని చెప్పి మరీ మరీ కోరుతున్నాను. మన దేశం ఎలాగే ఉండాలన్నా, ముందుకెళ్లాలన్నా రాజ్యాంగమే మరొక మార్గదర్శి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవటం మన యొక్క లక్ష్యంగా దేశభక్తిగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
పంచం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళవద్దు. దయచేసి 4:00 ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. లంచ్ అయిన తర్వాత మంచి లంచ్ ఏర్పాటు చేసాం అక్కడ అందరికీ కూడా. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. లంచ్ స్వీకరించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని మనం కంటిన్యూ చేసుకోవాలి. దయచేసి అందరూ కూడా గమనించవలసింది రికమెండ్ చేస్తాను.
Wow.
మేడం ఇంత అలా వచ్చారు ఒకే ఒక నిమిషం అలా చెప్పారు
నడి చిట్టి గువ్వలు ఎడ నుంచో గోరు थैंक्स
మీరందరూ చాలా బాగా అరేంజ్ చేశారు, అందరూ చాలా సహాయ సహకారాలు చాలా బాగా చేశారు. మేమైతే లాస్ట్ మినిట్లో వచ్చాం అంతే. మీ అందరికీ థ్యాంక్ యూ. నాన్నగారు, మరి మనం అందరికీ గుర్తుండాలంటే ఏం చేయాలి అని అడిగాడంట. ఏమీ లేదని సింపుల్ అందరి దగ్గర అప్పు చేయాలని అన్నాడంట. పనిచేసిన వ్యక్తి పబ్లిక్ గారు రాసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమావేశానికి ఆదరణ విధులు కోటి మిత్ర బృందానికి వాళ్ళ ఫ్యామిలీకి నా వైపు తెలియజేస్తుంది. నా పేరు అప్పుడు మళ్ళీ కావాలపురం. నేను సైకిల్ మీద వచ్చేవాడి కాలేజీకి. అయితే నేను చాలా కష్టపడి మా పిల్లలు పైకి రావడం జరిగింది. నేను 89లో పీరియడ్ అయ్యాను, 94లో ఉద్యోగం వచ్చింది. నేను పేరుపట్నం మండలంలో విశ్వగోడవారి అడ్రస్ ఇల్లు అయ్యాను. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి భాగ్యశ్రీ, అమ్మాయి ఏపీజెడ్ కూడా అష్టడ్ ఇంజనీర్, అరుడు కూడా అష్టడ్ ఇంజనీర్ ఏపీజెడ్ కూడా. చిన్న పాప బిఎడ్ చేసింది కానీ రావాలి. అమ్మాయికి మన ఏపీ పెళ్లి చేయడం జరిగింది. అరుడు గారు కూడా లాక్స్ ఓపెన్ అండి. బాబు ఏమి ఎంటెక్ అయిందండి, ముందుగా అండి ఐదులో ఎంటెక్ అక్కడ పిహెచ్డి చేస్తున్నాడు ప్రస్తుతం. అదే నా బయట నా మిసెస్ పేరు రామ్సింద్ అండి. ఇద్దరు దొంగలు సెంటర్ జైల్లో మాట్లాడుకుంటున్నారంట. ఎరే నువ్వు ఏం దొంగతనం చేసి వచ్చావండి? నేను బ్యాంకులో బ్యాంకు దొంగతనం చేయడం వల్ల బ్యాంక్ డబ్బు అని. మరి బ్యాంకులో డబ్బు దొంగతనం చేస్తే ఎలా దొరికిపోయాడు? ఏం లేదు, బ్యాంకులో కూర్చొని డబ్బులు నోట్లన్నీ లెక్క పెట్టుకున్నాను, తెల్లారిపోయింది వచ్చి పట్టుకున్నారని చెప్పాను. నిర్వహించిన అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. నా పేరు పద్మావతి. నేను అప్పట్లో ఒక పెరవల నుంచి సైకిల్ మీద వచ్చేదాన్ని. ఇప్పుడు మేము గూడెల్లో స్థిరపడ్డాం. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి ఏమో ఎంబీఏ ఆంధ్ర యూనివర్సిటీ చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. బాబోమో వాటర్ ట్యూబ్స్ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకున్నామండి. గూడెల్లో స్థిరపడ్డాం. అందరికీ ఆల్ ఆఫ్ థ్యాంక్స్ అండి. హలో, నమస్తే అండి అందరికీ. నా పేరు అశ్షు హునీసా బేగం, కాకపోతే అందరూ బేగం బేగం అంటారు. సైకిల్ బ్యాచ్ ఫ్రమ్ ఉండరాజు అంటే అందరికీ తెలుసు. మా వారు రిటైర్ అయ్యారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి ఇలియస్ తను యాపిల్లో చేస్తే, అల్లుడు కూడా యాపిలే. రెండో అమ్మాయి సిద్ధి ప్రస్తుతం మొన్నే మ్యారేజ్ అయ్యి తను విజిటర్ వీసా మీద వెళ్ళింది. రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నాం. ఆఫ్టర్ 1 మంత్ డిసెంబర్ అడ్వైజ్ అయ్యాను. సో నువ్వు స్టీట్ లైట్లో ప్రైవేట్ ఫర్మ్ ఉంది పద్ధతి దాంట్లో నేను అడ్వైజర్ అడ్వైజ్ అయ్యాను. అదే ఇన్స్పైర్ అయిపోయి అమ్మో ఈ రోజుల్లో సైకిల్ తొక్కున్నారు అమ్మాయిలని మమ్మల్ని నరుగుంది నిలబెట్టి ఫోటో తీసి ఉదయం పేపర్లో ఒక ప్యాసేజ్ పేరా కింద రాశారన్నమాట. స్వేచ్ఛాజీవి స్త్రీ అనేసి పెట్టారన్నమాట అప్పుడు. మనోరమ్మ మనం కూడా అంటారు, నేను అప్పుడు ఉదయం పేపర్లో రాశానమ్మ మీ గురించి అని. అప్పుడే మేము 36 అండ్ మేము ఫార్వర్డ్ కదా. చాలా 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 బాగా చేశారు. చాలా బాగా చేశారు. వెరీ మచ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
చాలా కష్టపడ్డాడు. అలాగే బాబురాజు వాళ్ళ అన్నయ్య గారితో మాట్లాడి వాళ్ళ అన్నయ్య గారికి వేరే వాళ్ళతో ఫోన్ చేయించి మొత్తం మీద ఆ అత్యకు లక్ష్మీనారాయణని పట్టుకోలేదు. ఆవిడని చేతులకి ఆ ఫ్యామిలీతో రావాల్సింది. అత్యకు లక్ష్మీ గారు కలవలి కారణం కాదు అమ్మాయి, వాళ్ళ అక్కడ కూడా వచ్చారు. అందరికి బాగా తెలుస్తుంది ఎందుకంటే నాన్నగారి పేరు అంత వెళ్ళను నా పేరు కన్నా. అది పాపం మీరు అందరు చాలా కష్టపడిన నెంబర్ పుచ్చుకున్నది కాదు. అలా ఆన్ ది స్పాట్ లో బయలుదేరి వచ్చాను ఇప్పుడు వద్దామని అనుకోలేదు అసలు. ఆన్ ది స్పాట్ లో రాత్రి గంటలకి బయలుదేరి వచ్చాను అనమాట. మీ అందరికి మెనీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే చాలా కష్టపడ్డారు నా గురించి. మీరంతా దుర్గాప్రసాద్ గారికి ఎక్స్పెషల్లీ చాలా కష్టపడ్డారు నెంబర్ గురించి చెప్పారు నాకు ఫోన్ చేసి. ఆయన మొత్తం ఈ కార్యక్రమం చేపట్టిన మీ అందరికీ నమస్కారం. థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్. మిత్రుడు ఇమానుయేల్ హైదరాబాద్ నుంచి వచ్చాడ. పొద్దు నుంచి అతని చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నాను కానీ అతను నేను సరిగా ఐడెంటిఫై చేయలేకపోయాను. ఇమానుయేల్ మేము చదువుకునేటప్పుడు చాలా మిత్రులు అన్నమాట. మిత్రుడు ఫ్యామిలీ తనతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ నాకు ఐడియా ఏం రాలేదు. కానీ చాలా మిత్రులు మేము ఇద్దరం మేము ముగ్గురు ఫ్యామిలీలు ఇదంతా కూడా మాకు రూములు అయితే అన్నీ కూడా చాలా హాస్టల్లో మాకు అంతా కూడా చేయడానికి పరిచయం చేసుకోవాలి. కూడులో వచ్చేటటువంటి నా క్లాస్మేట్స్ అందరికీ జెంట్స్ అండ్ బాయ్స్కి అందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఎందుకంటే 37 సంవత్సరాల తర్వాత మన అందరం ఈ విధంగా కలుసుకున్నామంటే అటువంటి భాగ్యం ఎవరికి ఉండదండి. చాలామంది ఎన్నో జరుపుకుంటూ ఉంటారు కానీ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అయినా జరుపుకుంటారు. కానీ మనం 37 సంవత్సరాల తర్వాత అంటే చాలా గ్రేట్. దట్టో ఒకటి ఈ 83-86 బ్యాచ్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా ఉన్నతమైన స్టేజ్కి వచ్చిందని ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మరి ముఖ్యంగా నాకు ఒక బాబు ఇప్పుడు ఎంఎస్సీ బిఈడి ఎంఎస్సీ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ పిహెచ్డి చేయించాలనే ఆలోచన. నేను నాకు పెరవలైనా కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. ఈమె నా భార్య ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను అనమాట. ఇద్దరం రిటైర్ అయ్యి ఇచ్చేస్తున్నాను. మునిస్వామి నేను రూమ్మేట్స్ ప్లస్ హాస్ రూమ్మేట్స్ ఈ విధంగా మా పరిచయం నడిచింది. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు కలిసాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఈ ఇమానుయేల్ గారిని ఎవరు మర్చిపోరు. ఎందుకంటే వాట్సప్ గ్రూప్లో ప్రతిరోజు 53-56 బుక్ చేసి అందరినీ మోటివేట్ చేస్తున్నాడు ఇలా. అది దట్ ఈజ్ ఇమానుయేల్. ఎందుకంటే నేను వీళ్ళ దగ్గర వీళ్ళు ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు మనం ప్రతి ఒక్కరిని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు చేసే కష్టం నేను చూస్తున్నాను. అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఆ పడే బాధ వాళ్ళకి అన్నీ మర్చిపోతూ ఉంటారన్నమాట. నాకు ఒక మాస్టర్ మన ఇబ్బందిలో పనిచేస్తున్నారు. ఆయన ఇందాక ఒక మాట మాట్లాడినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఈరోజు టీచింగ్ ప్రొఫెషన్ నేను చేయలేకపోతున్నాను సారు అన్నట్టుగా అనేటువంటి ఫీలింగ్స్ ఆయనలో నాకు అనిపించింది. ప్రతి ఒక్కరు కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్లో ఎంబీబీఎస్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇవన్నీ అడుగుతున్నారు.
కానీ ఎవరైనా కొడుకు అలా సరైన అక్కడికి లేదండి సరిగ్గా చదువు చెప్పట్లేదండి అన్నవాళ్ళే కానీ ఆ పిల్లలకు ఆ విధంగా నా కొడుకులని నా పిల్లల్ని టీచింగ్ ప్రొఫెషనల్ ఎందుకు పంపించకూడదు టీచింగ్ ఫ్యాకల్టీ ఎందుకు నేను చేయకూడదు అనేది అవేర్నెస్ మన పిల్లలకి మనం చెప్పించుకుని ఆ విధంగా మనం నడిపించాలండి నేను ప్రతి ఒక్కరికి సవ్యంగా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు మూడు సంవత్సరాలు కలిసి తిరిగి అంతేత సైకిల్ బ్యాగ్ వాళ్ళిద్దరు ఆవిడ పరమశ్రీగా దొరుకుందా దొరకదా అనే డౌట్లో బ్యాగమ్కి ఫోన్ చేస్తే ఎవరు పరమేశ్వరిగా మీకు తెలియదు అది దొరుకుతుందా అని అడిగితే అయ్యో మొన్నేను నేను పెళ్లిలో కలిసాము ఆ నమ్మకం అని అని చిటికలో ఇచ్చేసింది బ్యాగమ్ గారు అంటే బ్యాగమ్ గారు కూడా ఒకసారి చేయడానికి వస్తే ఆవిడ ద్వారా ఈ నిబంధన ఇస్తాము పరమేశ్వరి గారు ఫ్యామిలీతో ఒక్క రెండు నిమిషాలు మాట్లాడవలసింది కోరుతాను మొగ్గులు హైదరాబాద్లోనే ఉన్నారు అందుకే నేను ఒక్కదాన్ని వచ్చాను నమస్తే సాయి గారు చాలా బాగా చేశారండి కార్యక్రమం చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఎంత ఉపకారం చేసిందంటే పట్టగ్రామారావు గారిని అలాగే పరిచయం చేశారు కదా పట్టగ్రామారావు గారిని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చారు తప్పని అసలు కలపట్టుకుని నడుస్తున్నారు బాబు నేను రాలేదు మా తమ్ముడైన సాయంతో వస్తాను కానీ నువ్వు ఏమనుకోవద్దు రాకపోయినా అంట అలా కాదన్నా సార్ మీరు రావాలి అని నేను ఎక్కువ చేశాను వెంటనే ఇంకా ఇల్లు లేని కలిసేయడం బా పట్టరామారావు గారి ఇంటికి ఇవి ఏమంటే మాస్టర్ నేను తీసుకొస్తాను మీరు ఏం కాదు అని మాస్టర్ తీసుకొచ్చాను అందుకని మాస్టర్ రావడం అంటే పరమశ్రీ గారు దయ వల్ల వచ్చాడు అది అది కూడా చెప్పాలి కదా లేకపోతే మాకు ఇది అర్థం మా మెమ్మెంటో Thank you.
ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఇలాగా ప్రోగ్రాము కండక్ట్ చేస్తూ బాగుంటుంది, ఇలా కొనసాగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. As an associate professor. This is my introduction only.
ఇంకా దీనికి వస్తే రియలీ ఎవ్రీ ఈవెంట్ ఇట్స్ వెరీ గుడ్. నేను మా ఇంజనీరింగ్ పిల్లలకి నేను ప్రోగ్రామ్స్ చేస్తూ చూస్తున్నప్పుడు మళ్ళీ నేను ఆ రోజులకి ఆ ఏజ్కి వెళ్ళిపోతే ఎంత బాగుంది అనిపించేది. ఈరోజు అది మీరు పాసిబుల్ చేశారు. రియలీ ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఈవెన్ ఆర్కెస్ట్రా ఆల్సో ఇస్ వెరీ గుడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు హావ్ డన్ థ్యాంక్స్ ఎ లాట్. మళ్ళీ నిజంగా కొన్ని రోజులు ఈ జ్ఞాపకాల్లో ఇట్లా ఉండిపోతామండి. చాలా సంతోషంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికి. అలాగే నా మిత్రులందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను వెంటనే మూవ్ అయిపోవాలి అందుకే అడిగి మరి ఇంట్రడక్షన్కి వచ్చేసాను. అందరికీ సెలవు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి అనుభవాన్ని ఇచ్చినందుకు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి. సుబ్రహ్మణ్య గారి అందరికి ఆరంగ అమ్మాయి ఒక అమ్మాయి ఆ అమ్మ తెలుగు సత్యంగా అమ్మాయి అంటారు. ఆ సత్యంగా అమ్మాయిగా ఎవరు అని అనుకోండి అంటే ఒక 5 నిమిషాల్లో స్పందించి అన్నారు. సత్యంగా అమ్మాయి ఎవరు లేదు మా ఊళ్ళో విశ్వనాథం గారు అమ్మాయి ఉందండి అన్నారు. అది మా దగ్గర ఏమో విశ్వనాథం గారు రిఫరెన్స్ లేదు. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు అంటే నీ తప్పు నీ చెప్తున్నాను నువ్వు మన లేరంగ అమ్మాయి పట్టుకుంటాను అంటే అన్నారు. అలా మాణిక్య అమ్మగారు మనకి మాణిక్య అలాగా చాలా బాగా పట్టే పాట అదో యాంకర్ గారు ఈ అమ్మాయి చాలా బాగా పట్టింది అది అదో ఆ యాంకర్ అలా ఆవిడ మంచి పాట పడుతుంది. ఆవిడ చెప్తుంది ఆవిడ ఫోటో అయిపోయాక మనకి కూడా ఆలోచించాం బ్యాగ్ పేరు కనపడుతుంది అంత. ఓకే తల చూడండి మా సుబ్రహ్మణ్యం గారి కష్టం అమ్మాయి అమ్మాయి క్లాస్ కొట్టండి. మీ క్లాస్మేట్ ఒక సాంగ్ పాడుతున్నారు కమాన్. కదలలేని కాలం కదలలేని కాలం.
ఆరోగ్యం
బాధారూపమైన అందరితో కలవాలి నా మిత్రులైనా అని తను గుర్తించారు. ఏ గుడికోలా హెల్త్ చాలా బాగోలేదు భార్య అని చెప్పి నేను ఆ మిత్రులందరినీ కూడా ఎప్పుడో 83-86 బ్యాచ్ మీకు కలవాలి అనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్య భాగంగా దాన్ని ముందుగా చెప్పి తమ్మి మాటలు మా గురించి మాట్లాడుకుంటూ తోటి బాల్యమిత్రులతో హృదయపూర్వక నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను అత్తి అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా భార్య నాకు ఇద్దరు అబ్బాయిలు బీటెక్ చదివారు. పెద్దబాబు మ్యారేజ్ చేసాం. పెద్దబాబు రాజమండ్రి మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్లో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్లో చేస్తాడు ఇంజనీర్గా. చిన్నబాబు ఆకులా బోర్డ్స్లో ఇన్స్ట్రుమెంటేషన్ సూపర్వైజర్గా పనిచేస్తాడు. ఇంత చక్కగా అరేంజ్ చేసిన మీ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ కూడా నా ప్రణాభివందనాలు తెలియజేస్తున్నాను. నా భార్య పేరు సాయి లక్ష్మి. నాకు ఎంత బాగోకపోయినా సరే పొద్దుటి నుంచి పాలే పాడుతున్నాను. ఇంకా ఎక్కువ చెప్తే బాగుంది. అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా కాలం 40 సంవత్సరాలు చూసానంటే ఎంతో ఇంకా అసలు నేను అలా వెంటనే పడుతూనే ఉండే పరిస్థితిలో నేను అట్లా వచ్చాను. కష్టమైన బాత్రూమ్ కదా అవుతుంది. అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నా. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్స్. ఓకే సార్ అలా చూడండి. స్వామి పేరు నేను మాణిక్యం గారు కూడా ఆలోచించి వచ్చేవాడు. చాలా ప్రాణస్నేహితులు ప్రత్యేక ధన్యవాదం అందరికీ తెలియజేస్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియాలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న సభాధ్యక్షు గారిని అందజేద్దామని కోరుతున్నాం. మరి అది రాకపోతే ఇక్కడ ఎల్ఐసి పాలసీ అయిపోతాయి. రాజమండ్రిలో ఎల్ఎస్ ఆఫీస్లో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప గోవా గ్లాసింగ్ పేపర్ దాంట్లో
వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయ్యారండి. మళ్ళీ మధ్యనే మేము గోవాలో 25 ఇయర్స్ నుంచి గోవాలోనే ఉండేవాళ్ళం అండి. ఈ మధ్యనే 4 ఇయర్స్ అయిందండి మేము కాకినాడ వచ్చి. కాకినాడ మా అత్తయ్య ఊరండి. నేను ఇక్కడ రంగులో 83-86 బ్యాచ్లో బిఏ చదివానండి. నేను మిత్రులందరూ కూడా చాలా మంచి స్నేహితులు అండి. అందరూ చాలా కలివిడిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి. కాలేజ్ రోజుల్లో ఇప్పటి రోజుల కంటే మా కాలేజ్ రోజుల్లో బాగున్నాయి అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ పూర్వకాలం ఆ రోజులే వేరండి. ఎలాగైనా ఆ మాట్లాడుకునే తీరేంటండి అవన్నీ కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తుందండి. ఒకటొకటి సాయం చేసుకోవడం ఏంటండి ఆ నోట్ల మీద రాసుకుని చక్కగా ఒకరికొకరికి కోఆపరేషన్ అండి. ఏదైనా సంక్షేమం చెందితే కనుక అందరం కలిసి చేసుకోవడం అండి. అవన్నీ కూడా చాలా పూర్వకాలం మెమరీస్ అన్ని నాకు గుర్తొస్తున్నాయండి. ఎప్పుడు మా అమ్మాయి అండి ఒక్కరితే కూతురండి నాకు. ఇది మెడికల్ కట్టాలని గోవాలోనే అయిపోయిందండి. ఇప్పుడు బీసీఏ వరకు గోవాలో చేసిందండి. ఎంసీఏ వచ్చేటప్పటికి కాకినాడ వచ్చాడండి. ఎంసీఏ చేసుకోండి. ఎంసీఏ అయ్యాక ఇప్పుడు ఎంబీఏ చేసుకోండి సెకండ్ ఇయర్. నిహారిక అన్న అమ్మాయి దగ్గర మన సొసైటీ ఉంది. ఆన్లైన్ పోటీ ఇస్తుంది. ఎవరినా ఎవరికైనా ఎంసీఏ కానీ కంప్యూటర్స్ కానీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తుంది. కాకినాడలో ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడన్నా ఆ అమ్మాయి చెప్పాలి. మన అదృష్టం ఏంటంటే ఒక 2 నెలల క్రితమే గోవా నుంచి ఆన్సర్ అయ్యి కాకినాడలో చెప్పారు. అందుకు అది ఇప్పుడు ఈవిడ నిన్నట్టు మా బాబురాజ్ అని మా క్లాస్మేట్ ఉన్నాడు. అతని గురించి చాలా చెప్తున్నాం బాబుగంట. ఆ బాబురాజ్ హలో బాబురాజ్ గారు తెలుమంచు బాబురాజ్ గారు ఎక్కడ ఎలా చూడండి సార్ అంటే ఎలా చూడండి. ఏ సహకారమైనా నేను చేస్తాను. నాకు మీరు ఎప్పుడు ఎక్కడ చేయాలా ఉంది కదా ఎందుకు ఎలా ఏమిటి అని అడగకుండా మామని చాలా సహకరించే అంటే మునిస్వామికి ముఖ్యంగా నాకు కూడా ఏ కార్యక్రమం చేస్తామన్నా చాలా ముందు అమ్మాయి అప్పుడు అమ్మాయి ఇప్పుడు ఆవిడ ఒక మరి అందరూ ఒక ఇద్దరు ముగ్గురితో ఉంది కాబట్టి అమ్మమ్మ ఆవిడేమో ఆవిడే కోట ధనలక్ష్మి గారు ఎస్సీఎం గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఒక బాబు పాప పాప అమెరికా ప్యాలెస్లో ఉంటుంది. జిఎం కంపెనీలో ఫైనాన్స్ బాబు
హలో బాబు బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు బయటికి వెళ్ళాడు లేకపోతే పరిచయం చేద్దాను ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా ఫ్రెండ్స్ అందరినీ మళ్ళీ కలిసినందుకు చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇంత కష్టపడిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అందరికీ కూడా థ్యాంక్స్ మరోసారి చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలు నేను తణుకులోనే సెటిల్ అయ్యాను వ్యాపార రంగంలో సెటిల్ అయ్యాను నాకు అమ్మాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఎంఎస్సి చదువుతుంది అబ్బాయి ఏమో బీటెక్ చదువుతున్నాడు అది నా ఇబ్బంది మిత్రుడు నీ మిత్రం కలిపి ఉద్యమాల్లో పనిచేస్తా టీచర్గా వర్క్ చేస్తున్నాడు ఈయన చేస్తూ యూటీఎంలో జిల్లా సెక్రటరీగా ఉంటూ టీచర్ సంస్థలు జిల్లా ఉన్నాడు మేము ఉమ్మడిగా పనిచేస్తాం కానీ మేమిద్దరం క్లాస్మేట్స్ అన్న విషయం ఈరోజు నాకు తెలుసు నేను 86లో తరగతిలో డిగ్రీలో జాయిన్ అయ్యాను ఇక్కడ అంతకుముందు ఇంజనీరింగ్ అంటే వల్ల 2 సంవత్సరాలు కూడా నారాయణపురం డిగ్రీ కాలేజీలో ఉంటాం 86లోనే నాకు ఉద్యోగం వచ్చేసింది 86లోనే జాయిన్ అయ్యాను 86లో ఉద్యోగం వచ్చేసింది అప్పటి నుంచి టీచర్గా చేస్తున్నాను అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా మిత్రుడు మన మునిస్వామి గారు మీ అందరం కూడా నేను యూటీఎఫ్లో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఇటు మన తణుకులోనే యూటీఎఫ్ బిల్డింగ్ కడతాం దానికి ఒక 5 లక్షల సుమారు నేను డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మరి మన యూటీఎఫ్ తరఫున మన ఎమ్మెల్సీని గెలిపిస్తున్నాం మన మునిస్వామి గారు మీ అంతా కలిసి ఐబీ గారు కానివ్వండి షాద్ది గారు చక్కగా మన టీచర్స్ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మనం ముఖ్యంగా మన 86-83 బ్యాచ్ వాళ్ళు చక్కగా ఎంత గ్యాదరింగ్ చేసి మనందరినీ కలిపారు అది నిజంగా చాలా ఆనందిస్తుంది ఇకపోతే నా పర్సనల్గా చెప్పాలంటే నాకు నా మిస్సెస్ ఆవిడ కూడా ఎంఏబీడీ నేను ఎంఏబీడీ ఆవిడ స్కూల్ అసిస్టెంట్ స్వామిగా డాక్టర్లో పనిచేస్తాను నేను ఉండరాజం హై స్కూల్లో చేస్తాను నా కోడలు నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి ఏమో పిహెచ్డీ చేస్తున్నాడు నోయిడాలో ఉన్నాడు కోడలు నా మనవరాలు అయితే అమ్మాయి ఎంఎస్ చేసి ఈఎస్ఓ సెటిల్ అయింది టెక్సాస్ స్టేట్ హ్యూస్టన్లో ఉంది 110 crores పెట్టి ఒక హౌస్ కూడా ఉంటే యుఎస్ రెండు సార్ ఇంటి వచ్చాం మా అల్లుడు గారు కూడా అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మా అబ్బాయి కూడా రేపు వెళ్ళడానికి పోస్ట్ గ్రాడ్ చేసి ఇతర దేశాలు వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాడు కాబట్టి ఈ స్థాయిలో ఇవాళ నుండి మా సంఘానికి కానీ మన సమాజంలో మన టీచర్స్ కానీ చక్కటి సర్వీ చేసేటటువంటి అవకాశం మనకు కలిగింది ఎంఏబీడీ చేసి అలాగే నా మిస్సెస్ కూడా ఎంఏబీడీ చేసి ఆర్థికంగా ఆ రోజున నిజంగా చెప్పాలంటే నన్ను నా మిత్రులంతా వారాలు అబ్బాయి నేను 200 రూపాయలు
కాన్వెంట్ లో పనిచేసిన వారానికి ఒకసారి వచ్చేవాడిని. పాప వాసుదేవరావు గారి పుణ్యమని రెగ్యులర్ స్టూడెంట్ నేను, వారానికి ఒకసారి వచ్చేవాడిని. మన మిత్రులు అందరూ ఆడపడిచేవారు వీడు వారానికి ఒకసారి వస్తాడా అని. అలా వారానికి ఒకసారి వచ్చి అక్కడ ఎందుకు వచ్చేవాడి అంటే అక్కడ శనివారం ఒక పూటే సాగించేవారు కాన్వెంట్ లో. అలాంటి పరిస్థితి అనమాట. అంటే కాలేజీలోనే చదవాలి, ఖాళీగా ఉండకూడదు అనేటటువంటి తత్వంతో ఇంజనీరింగ్ అయిపోయి ఆ రోజు డిగ్రీలోనే జారాలి, 2 సంవత్సరాలు రెగ్యులర్గా చదివారు కదా అని. ఆ 3వ సంవత్సరం కూడా కాలేజీలో చేరినప్పుడు నిజంగా మున్సిపల్ గారి, హర్నాథ్ గారి, మేమంతా యూనియన్స్ లో ఎక్కువ కలిసి పనిచేస్తా కానీ మన టీచర్స్, మన క్లాస్మేట్స్ అన్న సంగతి తెలియకుండా తిరుగుతున్నాం. అయితే వాళ్ళు నేను ఒక మంచి ఆర్కెస్ట్రా చూశాను, బుజ్జి బుజ్జి ఆర్కెస్ట్రా. నిజంగా హర్నాథ్ గారు మంచి పని చేశారు. బుజ్జి వాళ్ళు మాకు రెడ్డిస్ చాలా చక్కటి ఆర్కెస్ట్రా తీసుకొచ్చారండి హర్నాథ్ గారు, చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందిస్తుంది అన్నమాట, ఎందుకంటే బుజ్జి ఆర్కెస్ట్రాని ఏలూరులో చూసాం. ఆ మ్యారేజెస్ వాటిలో చాలా బాగా వేస్తాడు అతను, లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా తీసుకుంటూ చాలా బాగా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషం. తనలో కూడా నేను ఇవాళ ఇటువంటి చక్కటి వాయిద్య సహాయమైన బృందాన్ని మనం చూసినందుకు చాలా, మా గురువులు మనకి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రాత్మల్యం ఈ స్థాయిలో ఉండడానికి కారణమైంది. ఆ రోజున మీరు ఇచ్చినటువంటి సహకారంతో మేము ఈ స్థాయిలో ఉన్నాం. మన మన మౌళి చంద్రమౌళి సార్ కానీ, మన మేడం పాలిటిక్స్ మనోరం గారు కానీ, వీళ్ళందరూ మేము కూడా పాలిటిక్స్ చేయడానికి కారణం. మా మిస్సెస్ కూడా ఎంఏ పాలిటిక్స్, నేనే ఎంఏ పాలిటిక్స్. ఆ రకంగా వారు ఇచ్చినటువంటి సహకారంతో ఇవాళ ఈ స్థాయిలోకి వచ్చాం. పిల్లలు కూడా మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి రేపొద్దున ఏ సహకారం వచ్చినా తప్పనిసరిగా మీకు ఆర్థికంగా కానివ్వండి, మీరు సమాజంలో మీకు ఏదైనా విషయంలో కానీ తప్పనిసరిగా మన మిత్రులందరికీ ప్రోత్సాహం అందిస్తామని, ఆ రకమైన భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మీకు ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తూ మీ అందరికీ కూడా చేదుడు వారిగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అవకాశం మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఒకసారి రవిచరణ్ గారు సుందరపూడి సార్ రండి. రవిచరణ్ గారు శ్రీలతాదేవి, మాకు ఇద్దరు అమ్మాయిలు ఉంది. కొత్త అమ్మాయికి మ్యారేజ్ చేస్తాం, చిన్న అమ్మాయికి సమర్పి, కొత్త అమ్మాయి శివుడి కొత్త అమ్మాయి ఏమో సమర్పి ఇద్దరండి. విజయధర్ గారు పచ్చిపల్సి, విజయధర్ గారు అమ్మారి ఈవేళ అందరూ జాతుల్లో ఉంటే పేరెంట్స్ గౌరవిస్తారు,
ఇప్పుడు అందరూ జాబ్లే ఇంత కష్టపడి పెంచుతున్నాం ఎలాగ అసలు మనకి రేపు 14 వయసు పెరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు చూస్తారు సారీ ఏమనుకోద్దు నాకున్నా బాగా చెప్పారు మన గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ సప్లైస్ నేను దాని మాకు ఏదైనా గిఫ్ట్ తగ్గించండి తగ్గించండి మాకు ఇలా ఇన్ని కావాలి తప్పని మీకు ఆసుపత్రి ఎవరిని అంటారా మీరు అది విషయం కానీ అసలు ఇలా క్లాస్మేట్స్ ఎంత అభినందించారంటే తెల్లగానే ఇలా కావాలన్నా విజయదుర్గ గారు మా క్లాస్మేట్ అండి మేము కలవడానికి వచ్చామంటే చూసాక లేదా వెంటనే మీకు ఏం కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే అప్పుడు ఆ అమ్మాయి కోర్టు నుంచి విజయ రెడ్డి గారు తీసుకుని సెలక్షన్ చేశాం అలాగా అది అందు గురించి ఇది మనం ప్రత్యేకంగా తెలియజేయాలి ఒక్కసారి అది ఎలా తెలియజేస్తారో మీ ఇష్టం మైక్ అండ్ మైక్ అన్ని కూడా సెలక్షన్స్ కాకినాడ కోసం ఎదురు వచ్చి లెక్చర్స్ లో మనకి బాబాయ్ గారు ఇంగ్లీష్ లెక్చర్ లేదు ఏవిఎస్ పూర్తి గారిని పొలిటికల్ సైన్స్ ఇచ్చారు తర్వాత లక్ష్మీరావు గారు ఎకనామిక్స్ ఇచ్చారు మా ముగ్గురు కూడా నాకు ఎప్పుడు కూడా టీచర్ ఆదర్శం ఇవాళ ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్ ఎదగడానికి కారణమైనటువంటి మన సాయి అలా వెంకటేశ్వరరావు దుర్గాప్రసాద్ బాపిరాజు అలా హరి వీళ్ళందరూ కూడా ఉదయపూర్ ప్రతిజ్ఞలు చేస్తాం మరి మనందరూ కూడా అడ్రస్ గ్యాస్ చేసుకుంటే పిల్లల మ్యారేజ్లో కానీ ఫంక్షన్స్ ఉంటే మనకి కనడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా కూడా అందరి అడ్రస్ కూడా సాయి నివాసం పడుతుంది అలా స్కాటర్ అయిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా కామన్ ప్లాట్ఫామ్ లో తీసుకుని వచ్చినటువంటి ఈ ఆర్గనైజింగ్ కమిటీ వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సాయి మురిస్వామి గారు వీళ్ళందరూ కూడా చాలా హరినాథ్ గారు రతన్రాజు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ గా పనిచేసి మనందరినీ ఈ విధంగా మరి అనేక సంవత్సరాల తర్వాత సుమారు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా రీయునైట్ చేశారంటే నిజంగా యొక్క మరి క్రెడిట్ రావాలి. అయితే నా విషయానికి వస్తే నేను 86 తర్వాత మళ్ళీ నాకు ఈ యొక్క టౌన్తో సంబంధం లేవండి. ఎందుకంటే టీజీఎం సిఆర్ రెడ్డి కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి డిఫరెంట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో నేను ఒక ప్రిన్సిపాల్గా వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను మండపేటలో ఒక సిబిఎస్ఈ స్కూల్లో సీనియర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబండి వాడు టెక్ మహీంద్రాలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా వైఫ్ విషయానికి వస్తే షీఈ్ నో మోర్. 2018లో ఆవిడ కొంచెం కార్డియాక్ అరెస్ట్ వల్ల షీ హాస్ లెఫ్ట్. సో దిస్ ఈజ్ మై పర్టిక్యులర్ అండి. సో ఐ స్పెషల్లీ థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఫర్ మేకింగ్ దిస్ ఫంక్షన్ ఎ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామలక్ష్మి గారు
నెక్స్ట్ మేనేజర్ అని చెప్పారు వీళ్ళిద్దరూ కూడా కలిసి సైకిల్ మీద యాత్ర వెళ్ళాలి జీవనయాత్ర చెప్పండి కొంచెం సార్ తమ్ముడు చదువుకోవడం అంటే నీకు ఎగాలంటే అని అలారం అని అనే తెచ్చి ఇంత ఆవిడ అక్క అని ప్రాధాన్యతగా పిలిచిన వాళ్ళు ఆవిడ క్రమశిక్షణే ఇవాళ మరి స్టూడెంట్స్ అంతా పూర్ పీపుల్కి ఆవిడ హెల్ప్ చేస్తుంది రాజకీయంలో ఆవిడ యొక్క దీవల్ని మాకు అంతా కూడా తను మాట్లాడవలసింది వస్తుంది అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈ రామలక్ష్మి. నేను తేతల నుంచి సైకిల్ మీద వచ్చేదాన్ని డిగ్రీ చదివేటప్పుడు. డిగ్రీ అయిపోయిన తర్వాత లాసెట్ రాసి అందులో బిఎం సీట్ వస్తే మహిళా యూనివర్సిటీకి వెళ్ళాను. ఆ మహిళా యూనివర్సిటీలో బిఎం చదువుతూ ఉండగా నాకు ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ అనే బోర్డు కనిపించింది డిపార్ట్మెంట్. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటి అనేసి తెలుసుకున్నప్పుడు అది హీరింగ్ ఇంపేర్డ్, హీరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అది తెలుసుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏదైతే ఇంపాసిబుల్లో దాన్ని పాసిబుల్ చేయాలి, అదే మానవులు పెట్టుకునేటటువంటి మంచి ఆలోచన అనేసి అని నేను కష్టమైనా సరే ఆ కోర్స్కి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బీఈడి మహిళా యూనివర్సిటీలో చేశాను స్పెషల్ ఎడ్యుకేషన్ మీద. ఇది సరిపోలేదు నాకు, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి ముంబై యూనివర్సిటీలో ఎంఎడ్ కోర్స్ చేయడానికి 1995లో నేను వెళ్ళాను. అక్కడ ఎంఎడ్ ఎడ్యుకేషన్ చేశాను. అది అయిన వెంటనే ఇక్కడ మనకి ఒక మంచి ముమ్మరమైన కార్యక్రమం జరుగుతుంది. అదేంటి అంటే జన్మభూమి కార్యక్రమం. అప్పుడు ఉన్న మన సీఎం గారు జన్మభూమి కార్యక్రమం పెట్టి దాని మీద స్లోగన్స్ కానీ డ్రాయింగ్ కానీ లేకుంటే పాటలు కానీ పంపించండి అని అన్నప్పుడు మరి మేము కొంతమంది తిరుపతిలో బ్యాచ్గా ఉండి కొన్ని కార్యక్రమాలు డ్రాయింగ్లోను అలాగే వ్యాస రచన పాటలు అందులో పార్టిసిపేట్ చేశారు. అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. ఏంటి అంటే నా స్వరం చూడొద్దు మాటలే కదండి, నాదు జన్మ భూమి నాక మైల వెలుగు, నాదు జన్మభూమి బుడి బుడి నడకలతోనే నడచిన భూమి, నాదు ఆట పాటలతో అలరిన భూమి, ఏ దేశమేగినా ఎందుక మాలిడిన మధుర స్మృతుల మదిలో మెదిలే అని ఆ పాట అప్పుడు మంచి వైరల్ అవుతుంది. నాకు అప్పుడు వారం నుంచి ఫ్రీగా మరి మాకు రా మా ఇన్స్టిట్యూట్కి రెండు అనేసి చెప్తూ ఉంటారు. నేను ఈ స్ఫూర్తితోటి ఎక్కడికి వెళ్లకుండా మరలా ఈస్ట్ గోదావరి రావడం జరిగింది. అక్కడనే రాజమండ్రిలో డెఫిన్ టెంపుల్ మాటలు రాని పిల్లలకి మాటలు నేర్పించి ఈ రోజున మరి నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ అనర్గళంగా మాట్లాడతారు. అయితే వాళ్ళందరూ ఈరోజు రావాలని వాళ్ళంతా ప్లాన్ చేశారు. అయితే నేనేం చేశానంటే మనందరి ఆనందాన్ని తక్కువ చేయకూడదు, మనందరూ సంతోషించాలి, దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీసారి మనం ప్లాన్ చేద్దామని చెప్పి వారందరూ నేను ఆపాను. ఇది నేను చేస్తున్న సర్వీసు. రెండోది ఏంటంటే ఎవరైతే అనామకులుగా ఉన్నారో వృద్ధులు వారికి ఈ పాండమిక్ పీరియడ్ ముందు వరకు కూడా వారికి నేను రోజులు ఇవ్వడం జరిగిందండి. అంతేకాదు ఏది చేసినా ఏ సర్వీస్ చేసినా నేను ఫ్రీగానే చేస్తాను. వితౌట్ మనీ
అనుబంధంగా చెప్పారు రమేష్ బాబు దేవని వచ్చారు ఇక్కడికి ఎంతో కొంత ఇచ్చేళ్ళే కేవలం నేను మొదటి నుంచి ఇస్తూనే ఉంటాను మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి अंदर
నేను ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాను. సెకండ్ ఇయర్లో వైలం కాలేజ్ నా స్కూల్కి షిఫ్ట్ అయిపోయాను. దాని అందుచేత నాకు చాలామంది తెలియదు. ఇక్కడ ప్రత్యేక పరిచయం చేసుకున్నాను అందరూ. మీరెవరు 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 కానీ జ్ఞాపకం ఉన్న కొద్ది మంది వాళ్ళని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తెలంగాణ ప్రాంతం వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రెండు పీజీలు చేశాను. రెండు డిగ్రీ ఇక్కడ డిగ్రీతో పాటు ఒక ఫోర్ ఇయర్స్ డిగ్రీ చేశాను. ఒక రెండు డిప్లొమాలు చేశాను. ఎన్ని చేసినా ఏం ఫిట్ అనిపించలేదు. అప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడిని. సడన్గా మార్పు వచ్చింది. ఉద్యోగము చదువులు అన్ని వదిలిపెట్టేసి తెలంగాణ పల్లెటూరు ప్రాంతాల్లో యేసుప్రభు సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాను. సైకిల్ మీద తిరిగేవాడిని. దాదాపు 33 సంవత్సరాలు ఎవరి దగ్గర ఒక రూపాయి జీతం తీసుకోకుండా నా సొంత పైసలు ఖర్చు పెట్టుకుని పనిచేసాను. మన దగ్గర నీళ్ళు అడిగితే మజ్జిగిస్తారు, నీళ్ళు అడిగితే మజ్జిగిస్తారు. అంత ప్రేమ మనకి వెస్ట్ గోదావరి ప్రేమ. అది అక్కడ వాళ్ళకి తాగడానికి నీళ్ళు ఉండవు. కొండ మీద కొండ పెట్టుకుని ఎక్కడి నుంచో నీళ్ళు తెచ్చుకొని దాచుకుంటారు. ఆ నీళ్లు తాగడానికి ఇవ్వడానికి కూడా ఏడుస్తారు. అలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళిన తర్వాత అంచులంచులుగా నేను అభివృద్ధి చెందాను. చాలా గ్రామాలలో చర్చలు కట్టాం. తర్వాత బిషప్గా నేను కాన్సన్ట్రేషన్ పొందాను. బిషప్ అయిన 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కానీ మళ్ళా ఒక పొజిషన్ ఇవ్వరు. అయితే బిషప్ అయిన మొదటి సంవత్సరంలోనే నేను నేషనల్ లీడర్గా ఎదిగాను. నేషనల్ బిషప్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు తెలంగాణ టీఎస్ బిషప్స్ కౌన్సిల్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నేను తెలంగాణలో పనిచేస్తున్నప్పుడు మనకి తెలంగాణ యాజిటేషన్ జరుగుతుంది. తెలంగాణ వాళ్ళు ఎంత అమాయకులు ఎంత మంచివారు అని అంటే తెలంగాణ కోసం యాజిటేషన్ జరుగుతుంటే మాకు ఈ పాస్టరే కావాలి అని చెప్పి నా గురించి యాజిటేషన్ జరిగింది. నేను ఆంధ్ర ఆయన అన్నప్పటికీ అంత మంచితనం సంపాదించుకున్నాను. దేవుని దయవల్ల ఇప్పుడు ఈ స్థితిలో మేము నిలబడగలిగాను. తర్వాత ముగ్గురు పిల్లలు, ఒక కొడుకు, ఇద్దరు అమ్మాయిలు. కొడుకు డెల్ కంపెనీలో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తర్వాత న్యూయార్క్ సిటీలో ఎంఎస్ చేయడానికి సీట్ వచ్చింది. ఏప్రిల్లో అమెరికా వెళ్తున్నాడు. రెండో పాప ఆమె మెడికల్ కోడింగ్ చేస్తుంది. జిఎస్సీ నర్సింగ్ చేసింది, మెడికల్ కోడింగ్ చేసింది, చేస్తుంది, ఇప్పుడు జాబ్ చేస్తుంది. మూడో అమ్మాయి పాప ఆమె కూడా బీబీఏ చదువుతుంది, ఇప్పుడు ఫైనల్ ఇయర్. ముఖ్యంగా నాకు గురువుల ఆశీర్వాదం చాలా ఉంది. 10th క్లాస్ స్థాయిలో కూడా, ఇంటర్ స్థాయిలో కూడా, డిగ్రీ స్థాయిలో కూడా గురువుల సహకారం వారి ఆశీర్వాదం నాకు చాలా ఉంది. అది నేను లిటరల్గా నా లైఫ్లో అనుభవించాను. ఏంటి అని అంటే 10th క్లాస్ హెడ్ మాస్టర్ గారు చర్ల సత్యనారాయణ గారు మా తండ్రి గారికి టాప్ టీచర్, నాకు హెడ్ మాస్టర్ అయ్యారు. అయితే ఆయన నన్ను దీవించారు ఏమనంటే, నువ్వు హైయర్ స్టడీస్కి వెళ్తే నువ్వు చాలా నేను నీకు చాలా మంచి పేరు వస్తుంది, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు అని ఇంగ్లీష్ చూడడానికి పిలిచేవాడు. ఇంగ్లీష్ మెడ్జి చెప్పించేవాడు నా చేత. అయిపోయింది నశయ్య దాసు కొద్దిమందే నాకు గుర్తున్నారు. 1 ఇయర్ మీతో ఉన్నాను. మిగిలిన సంవత్సరాలు నేను నర్సాపురంలో చదవడానికి వచ్చి నాకు అందరూ గుర్తులేరు. సిస్టర్స్ నుంచి చాలామంది అమ్మ మీ పేరేంటి, మీరెవరు, ఏమిటి నుంచి వచ్చేవాళ్ళని అడిగి పరిచయం చేసుకున్నాం. ఇలాగూ మీ అందరితో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ 2 సంవత్సరాల తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక మీట్ జరిగింది. అందరూ పరిచయం అయ్యి ఇప్పుడు మళ్ళా
ముప్పై సంవత్సరాల తర్వాత 38 సంవత్సరాల ఇంకో బీర్ చెప్తే ఇప్పటి ఆనందానికి 100% ఆనందం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏమైంది? మీరెవరు? మీ పేరు పేరు అని తెలుసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఎవరికన్నా ఇలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఎర్లీగా పెడితే మంచిది కదా. మంచిది. అందరికీ వందనాలు, అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా ఈ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు. మీరందరూ ఒకరు గమనించండి, ఎంత గట్టిగా చెప్తా ఇందాక కూర్చుని ఫోటో తీసుకున్నా. ఆ ఫోటో మొత్తం ఆ క్లాస్మేట్స్ అందరికి ఆ ఫోటో కూడా ఇచ్చేస్తాం. వాణి వినకకుమారి గారు అనేటప్పటికీ నాకు షాక్. అసలు 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా కలుస్తామని అసలు ఎప్పుడు అనుకోలేదు నేను. అసలు ఇంకా మళ్ళీ కొత్తగా పరిచయం చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అందరినీ కూడా. సరే, అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళకి, ఈ పిల్లలు చక్కగా ఆర్కెస్ట్రా పిల్లలందరూ చిన్నపిల్లలు చక్కగా ఉన్నారు అందరూ. మన 83-86 బ్యాచ్ అమ్మాయిలు ఉన్నాను అందరూ. ఇంకా అందరూ కూడా ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇక్కడ అయిపోయింది అనుకోకండి, మళ్ళీ అందరి పిల్లలు పెళ్ళిళ్ళు అవి అయిపోయినా కొంతమందికి అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ మ్యారేజెస్ వాళ్ళకి కూడా కలిసి హ్యాపీగా వెళ్ళి. ఓకే, మా పాప అమ్మాయికి కూడా నేను ఇన్వైట్ చేస్తాను. స్వామి గారు, రత్నరాజు గారు ఉంటే నేను ఇంకా ఏమో చేసిన వాళ్ళందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. I would like to say 3 points only. First of all, greetings to all the 83-86 batch graduates who studied in the college, esteemed college of SEIM Government College of Tarku. And best wishes to all the college mates. And second point is my best greetings and wishes to the orchestra, because they was good in all aspects, not only in singing, but maintaining costumes, dress, appearance, presentation of songs, and orchestra and everything. I wish you all the best to all the guys who sit in the orchestra beside before. And third one is, I would like to congratulate the people who prepared the lunch. It's very nice, and to all the crew who prepared that lunch also, I would like to thank to them. And the last and least, all the people who stand behind the organization of this event, very nice. And all the very best to each and everyone, and who stood backside of this curtain and make it a grand success. Thank you very much. Thank you, sir. Come on, Inder. నడిచే వచ్చేదాన్ని ఇంకో డిగ్రీలో కూడా. మరి ఈ కార్యక్రమం వల్ల సాయి గారు నేను చెప్పినప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఇంత కార్యక్రమం చక్కగా కండక్ట్ చేసిన మరి సాయి గారి బృందం అంతటి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను డిగ్రీ అయిన తర్వాత బిఎడ్ చేశాను. బిఎడ్ చేసి కాలేజీలో చేస్తున్నాను. జాబ్ టీచర్ జాబ్ చేసిన రోజుకి మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ వచ్చి పి రామ్మోహన్ గారు అండి. నేను కోఆపరేటివ్ రిజిస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు వచ్చేసి 4 పిల్లలండి. పెద్ద అబ్బాయి ఈ సాయిమమ్మ సిరీస్ ప్రిపేర్ అవుతున్నాను. అబ్బాయి వచ్చి ఈ కార్యక్రమానికి నేను రాలేక పోదును. అయితే మా అమ్మాయి పేరెంట్స్ ఇంట్లో అందరూ కూడా నేను పంపించాలి. ఇంతటి చక్కటి కార్యక్రమం చూడాలి పోదేమో అనుకున్నాను, కానీ చక్కగా జరిపించారు. అయితే నాకు 4 పిల్లలు, 3 రెండు అమ్మాయి,
అగ్రికల్చర్ అసిస్టెంట్గా చేస్తుంది వాళ్ళ హస్బెండ్ వచ్చి అన్నయ్య గారు అప్రోచ్ చేశాను. బాబు నేను మున్సిపాలిటీలో చేస్తున్నాను. ఇంకా మూడో అమ్మాయి వచ్చేసి ఎంబీబీఎస్ ఏఎంసీలో కంప్లీట్ చేసింది. పీజీ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి. ఇంకా నాలుగో అబ్బాయి వచ్చేసి పిఎంఅండి బాబు ఐఐటి బొంబేలో చేశాడు. కంప్యూటర్ చేసి అబ్బాయి బెంగళూరులో శాంసంగ్లో జాబ్ చేస్తున్నాడండి. ఇది నా ఫ్యామిలీ. అయితే ఇంతటి చక్కటి అవకాశం మిమ్మల్ని అంతటి కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషమైంది. ఇంత చక్కటి కార్యక్రమంలో కండక్ట్ చేసిన సహోదర అందరినీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తాను. ఓకే సార్, ఎలా చూడండి సార్? ఓకే సార్, ఎలా చూడండి. ఎలా ఉంపైనా దయవించిన అవస్థ కోసం అలాగే ఫోటోలందరికీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఫోటోలు తర్వాత ఈ ఆర్టికల్స్ ముందు కొంతమందికి ఇవ్వలేదు, వాళ్ళందరూ వచ్చి తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ. ఇక్కడ
Thank you.
ఓకే సార్ రెడీ ఏప్రిల్ ఈరోజుకి పూర్తయింది. మరి మన స్నేహితులు క్లాస్మేట్స్ అందరూ కూడా కుటుంబ సమేతంగా మా ఆహ్వానించి కంటి ఆహ్వానం మండించి మీరందరూ కూడా దేవప్రయాసనలు చేసి ఇవాళ ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాన్ని దేవ్రోజం చేయాలి. ఇది మన కుటుంబంలో ఫంక్షను మనం దేవ్రోజం చేయాలని మీరందరూ కూడా తలుపుతో మంచి మనసుతో ఇక్కడికి వచ్చి మీరందరూ పాల్గొన్నందుకు చాలా విజయవంతంగా జరిగింది. దీనిందరికి కూడా మన క్లాస్మేట్స్ అందరికి కూడా పేరు పేరిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరిన మరి కంపెనీ తరపు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే దీంట్లో కృషి పూర్తిగా మన కృష్ణ సాయి ఉన్న అజ్ఞాలు అది పూర్తి మాకు సహకారం ఏంటంటే దీన్ని మనం ఏ విధంగా సక్సెస్ చేద్దాం ఆర్థిక పరమైన దేనికి కూడా మనం ఎదగాడద్దని తను ఇవ్వడం ఎందుకంటే సమర్థవంతంగా యూనియన్లో పనిచేస్తూ అనేక యూనియన్లు కార్యక్రమాలు నిర్వహించడం మూలంగా అతనికి ఇది ఎన్నతో పెట్టిన విద్య ఇటువంటి కార్యక్రమాలు అనేది అతనే ఒక ప్లానింగ్ అన్నీ కూడా రూపొందించడం దానికి మాకు చేయూతనివ్వడం అన్నీ కూడా జరిగింది. కృష్ణసాయి తరచూ అందరితోనూ మాట్లాడడం అందరితో చేయడం అనేది జరిగింది. మిత్రులు హైదరాబాదు అలాగే వైజాగ్ అన్ని చోట్ల నుంచి రకరకాలుగా రావడం ఈ కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటామని కానీ ఎన్జిఓ మామూలు వారి ప్రెసిడెంట్ గారు కార్యదర్శి వారి కార్యవర్గం సభ్యులు అందరూ కూడా మేము కూడా మీలో ఒక భాగం అని ఇవాళ ఇందాక మీరు చూశారు ఆ ప్రెసిడెంట్ గారే ఇక్కడ గంతులయ్యారు అన్నమాట అందరూ కూడా అలాగే ఏపీ నుంచి ఈ మనల్ని అందరినీ కూడా ఉత్సాహం ఉల్లాసం చేసిన ఈ టీము అది అరికి ముందు మేము ఎవరో చెప్పలా మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి మాకు తెలుసున్న వాళ్ళు ఏదో ఉన్నారు మీ మిమ్మల్ని అందరినైనా ఆనందింప చేస్తారేమో అనేది చెప్పాడు తప్ప ఇంత బాగా చేస్తారనేది లేదు. వాళ్ళకి సరైన అవకాశం కూడా ఇవ్వలేకపోయాము వాళ్ళకి అవకాశం ఇచ్చిందంటే దీన్ని ఇంకా చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అనేది చేయలేదు. టైం కూడా చక్కగా సరిపోకపోవడం వల్ల మేము 9 గంటలు ప్లాన్ చేస్తాం 9 గంటల నుంచి స్టార్ట్ చేయాలని అది 11 గంటలు 2 గంటలు లేట్ అవ్వడం అది ఇంకా 1.5 గంటలు కూడా అది కలవడం జరిగింది. కార్యక్రమాన్ని అంతా ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు చేస్తూ చివరగా ముగింపుగా మన అది మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడేదైతే లేదు మన బాయ్స్ ఆర్కెస్ట్రా బుజ్జి తను కూడా ఒకసారి డయాస్ మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. లోపల షాల్స్ ఉంటాయని ఇలా మాకు ఆ షాల్స్ పెట్టాను నేను చూడు మన వెంకటేశ్వర గారు రికార్డింగ్ ఎందుకు చేస్తున్నారు అందరైన వాళ్ళకి అందజేస్తాను.